Jesus said that to whom more is given, more will be required. యేసు క్రీస్తు ప్రవారు ఏం చెప్పారంటే ఎవరికైతే ఎక్కువగా ఇవ్వబడిందో వాళ్ళ దగ్గర నుండి ఎక్కువగా అడుగుతారు. సో యూ హ్యావ్ ఆల్ రిసీవ్డ్ క్వైట్ అ లాట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దీస్ టూ డేస్, ఈ రెండు రోజుల్లో పరిశుద్ధాత్మ దగ్గర నుండి మీరు అనేక విషయాలు పొందారు. సో యువర్ రెస్పాన్సిబిలిటీ హ్యాస్ ఇంక్రీస్డ్ మచ్ మోర్ దెన్ వెన్ యూ కేమ్ హియర్. కాబట్టి ఇక్కడ రాకముందు మీ బాధ్యత కంటే ఇక్కడికి వచ్చినాక మీ బాధ్యత ఎంతో పెరిగింది. ఇప్పుడు యు నో వెన్ వి హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వి కెనాట్ బి ద సేమ్ ఆఫ్టర్ దట్. మనం దేవుని వాక్యం విన్న తర్వాత అలానే ఉండలేము. అవర్ రెస్పాన్సిబిలిటీ హ్యాస్ ఇంక్రీస్డ్, మన బాధ్యత పెరుగుతుంది. దట్ మీన్స్ ఇఫ్ గాడ్ ఎక్స్పెక్టెడ్ సో మచ్ ఫ్రమ్ యూ ఎర్లియర్, నౌ హి ఎక్స్పెక్ట్స్ మచ్ మోర్. ఇంతకు ముందు దేవుడు మీ దగ్గర నుంచి కొంత ఆశించినట్లయితే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఆశిస్తాడు. ఇన్ మై చర్చ్ ఇన్ బెంగళూర్, బెంగళూరులోని మా సంఘంలో ఐ టెల్ పీపుల్, నేను వాళ్ళకి ఈ విధంగా చెప్తాను, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఒబేయింగ్ ఎవ్రీథింగ్ యూ హర్డ్, మీరు విన్నదంతా విధేయత చూపించడానికి మీకు ఆసక్తి లేనట్లయితే, ఇట్ ఈస్ సేఫర్ ఫర్ యూ టు గో టు సమ్ అదర్ చర్చ్, నువ్వు మీరు వేరే చర్చిలకు వెళ్ళటం మీకు ఎంతో సురక్షితం. బికాస్ ద మోర్ యూ కమ్ హియర్ యువర్ జడ్జ్మెంట్ విల్ బికమ్ మోర్. మీరు ఎంత ఎక్కువగా ఇక్కడికి వచ్చినట్లయితే మీరు విధేయత చూపించకపోతే మీ తీర్పు అంత ఎక్కువగా పెరుగుతుంది. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు ఒబే వాట్ యు హావ్ హర్డ్, మీరు విన్నదానికి విధేయత చూపించడానికి మీకు ఆసక్తి ఉంటే, దెన్ దిస్ ఇస్ ద బెస్ట్ చర్చ్ టు బి. అప్పుడు మీరు ఉండటానికి ఈ సంఘం ఎంతో శ్రేష్టమైనది. బికాజ్ వి విల్ కీప్ ఆన్ లీడింగ్ యు హైయర్ అండ్ హైయర్ అండ్ హైయర్ అండ్ హైయర్. ఎందుకంటే ఆ విధంగా మిమ్మల్ని ఉన్నతంగా ఉన్నత ప్రమాణాలకు నడిపిస్తాము. మోర్ దెన్ ఎనీ అదర్ చర్చ్, వేరే ఏ సంఘం కంటే కూడా ఎక్కువగా. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఒబేయింగ్ వాట్ గాడ్ హస్ షోన్ యు, కానీ దేవుడు మీకు చూపించిన దానికి మీకు విధేయత చూపించడానికి ఇష్టం లేనట్లయితే, ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ ఇట్ ఇస్ మచ్ బెటర్ యు గో టు సమ్ అదర్ చర్చ్. కాబట్టి మీ సొంత ఆసక్తితో ఏదో ఒక సంఘానికి వెళ్ళడం మంచిది. గాడ్ ఇస్ గోయింగ్ టు ఆస్క్ యు ఇన్ ద ఫైనల్ డే about all that you heard. Endukante chivara dinana devudu mimmalni adugutadu meer vinadanta dani gurinchi. If you had not heard, then of course he will not ask you so much. Oka vela meer inta vinakapothe anta adagadu devudu kuda. But to whom more is given, more will be required. Kani evarkaithe ekkuva ivvabadutundo vaalla daggara nunchi ekkuva aashinchabadutundi. See this verse in Luke chapter 12. Lukas vartha 12 lo unna ee maatanu manam chuddam. Luke's gospel chapter 12. Lukas vartha 12va adhyayam. There we read in verse 48 48వ వచనం last part, from everyone who has been given much, much will be required, and to whom they entrusted much, they will ask all the more. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. So it is like if you work in a company, meer oka company lo pan chestunnatlayite, and they give you 10 lakhs of rupees saying go and buy some things for the company. Aa meeku company kosam ee palani konamane 10 lakhala dabbulu icharu, and another man they say okay here is 1000 rupees you go and bring something. Inkoka vyaktiki 1000 rupayalu icchi 1000 rupayalike eyo konukoni rammannaru. When they come back, vallu tirigi vastaru, this man has to bring only worth 1000 rupees. Ee vyakti kevalam 1000 rupayalu viluvaina sarike thevali. This man has to bring worth 10 lakhs. కాని ఈ వ్యక్తి అయితే 10 లక్షల విలువైన సరుకు తీసుకుని రావాలి. Why? ఎందుకు? Because company says we gave you more. ఎందుకంటే కంపెనీ నీకు ఎక్కువగా ఇచ్చాం కదా. So you have to bring more. కాబట్టి ఎక్కువ తీసుకుని రావాలి. That person we gave only 1000 rupees, so he has to bring very little. ఆ వ్యక్తికి మేము 1000 రూపాయలు ఇచ్చాం కాబట్టి కొద్దిగా తీసుకుని వస్తాడు. So if you go to a church where they don't preach the whole truth of God. కాబట్టి మీరు ఒక సంఘానికి వెళ్తారు అక్కడ దేవుని యొక్క సంపూర్ణ సంకల్పం బోధించరు. It is like getting so little, then you have to answer to God also only for little. కాబట్టి మీకు కొద్దిగా వస్తుంది కాబట్టి దేవుడు కూడా మిమ్మల్ని కొద్దిగా అడుగుతాడు. Of course you will not be able to rise very high spiritually. ఆత్మీయంగా మీరు ఏమీ పెద్దగా ఎదగరు. It's like a child in first standard. ఒకటో తరగతిలో ఉన్న బిడ్డ వలే ఉంటారు. How much does people expect from a first standard child? ఒకటో తరగతి చదువుతున్న బిడ్డ నుంచి ప్రజలు ఏమీ ఆశిస్తారు? Very little. చాలా తక్కువ ఆశిస్తారు. So some churches are like first standard. కొన్ని సంఘాలు ఒకటో తరగతి లాగా ఉంటాయి. And if some people want to obey God only that much, they must remain in that church. కాబట్టి కొంతమంది దేవునికి కొద్దిగా విధేయత చూపించాలనుకుంటారు కాబట్టి ఆ సంఘాల్లో ఉంటారు. You must remember that the more you hear, your responsibility to God increases much more. కాబట్టి మీరు ఎంత ఎక్కువగా దేవుని దగ్గర నుంచి వింటే దేవుని దగ్గర అంత బాధ్యత మీకు పెరుగుతూ ఉంటుందని మీరు గుర్తు చేసుకోవాలి. It's a very blessed thing to be able to hear so many wonderful things that can take us so close to God. కాబట్టి దేవుని దగ్గరికి నేరుగా దేవుని దగ్గరికి నడిపించడానికి ఎన్నో విషయాలు మనం వింటాం, ఎంత అద్భుతమైన విషయం. But if you don't obey, it is a very dangerous thing. కానీ మీరు విధేయత చూపించినట్లయితే అది ఎంతో ప్రమాదం. Because just like if you obey, it can raise you high.
If you obey, it can raise you very high. ఒకవేళ మీరు విధేయత చూపించినట్లయితే మీరు ఎంత ఉన్నతంగా ఎదుగుతారు. If you don't obey, it can push you down very low. కానీ మీరు విధేయత చూపించినట్లయితే కిందకు దిగజారిపోతారు. So when you come to this church, ఈ సంఘానికి మీరు వచ్చినట్లయితే you have to say, Lord, I want to obey everything I hear. ఓ ప్రభువా, నేను ఏదైతే వింటున్నానో సమస్తానికి విధేయత చూపించాలి. I don't have the strength. నాకు బలం లేదు. But you will give me the power. కానీ మీరు శక్తినిస్తారు. You must have faith that God will give you the power. ఆ శక్తిని మీకు దేవుడు ఇస్తాడనే విశ్వాసం మీకు ఉండాలి. See, there's a story in Luke chapter 11. లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఒక కథ ఉంది. Of a man who wanted to give some food to a visitor who came to his house at midnight. తన ఇంటికి అర్ధరాత్రి వచ్చిన ఒక వ్యక్తికి ఆహారం ఇవ్వడానికి చూసిన ఒక వ్యక్తి గురించి మనం ఇక్కడ చదువుతాం. He did not have any food. వాళ్ళ ఇంట్లో ఆహారం లేదు. సో హి వెంట్ టు హిస్ నైబర్. తన పక్కింటి వాళ్ళకి వెళ్ళాడు. ప్లీజ్ గివ్ మీ సమ్ ఫుడ్. దయచేసి నాకు కొద్దిగా ఆహారం ఇవ్వని తలుపు తడుతూ ఉన్నాడు. సర్, ఇట్స్ మిడ్నైట్, డోంట్ డిస్టర్బ్ మీ. అర్ధరాత్రి మాకు ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. హి సర్, నో, ఐ యామ్ గోయింగ్ టు కీప్ ఆన్ నాకింగ్ టిల్ యు గివ్ మీ. లేదు, నువ్వు ఇచ్చేదాకా నేను తలుపు తడుతూనే ఉంటాను అన్నాడు. అండ్ దెన్ జీసస్ సెడ్ ఇన్ లూక్ చాప్టర్ 11 వర్స్ 8. లూకా 11:8 లో ప్రభువు చెప్పారు. దట్ బికాజ్ ఆఫ్ హిస్ పర్సిస్టెన్స్ దట్ మ్యాన్ విల్ గెట్ అప్ అండ్ గివ్ వాట్ ఎవర్ హి వాంట్స్. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనా లేచి అతనికి ఇచ్చాడు కావాల్సినవి. వాట్ డిడ్ హి డు? ఏం చేశాడు? హి సెడ్ కెప్ట్ ఆన్ నాకింగ్. ఆ తలుపు తడుతూనే ఉన్నాడు ఇచ్చేదాకా. ఐ వాంట్ యు టు గివ్ మీ సమ్ ఫుడ్. నాకు ఆహారం కావాల్సిందే. గివ్ మీ. హి సెస్, నో, ఐ వోంట్ గివ్. ఆ లేదు, నేను ఏమను అన్నాడు? I will not allow you to sleep. You have to give me the food. లేదు, నువ్వు నాకు ఆహారం ఇచ్చేదాకా నిద్రపోని వని అన్నాడు. And so finally he got it. ఆ మొత్తానికి ఇవ్వాల్సి వచ్చింది. How much did he get? ఎంత పొందాడు? See verse 8. As much as he wanted. తనకు కావాల్సిందంతా ఇచ్చెను. And what is the meaning of this parable? ఏంటి ఈ ఉపమానం యొక్క అర్థం? Jesus said. యేసు ప్రభు చెప్పారు. Ask like this, verse 9. 9వ వచనం, ఇలానే మీరు అడగండి. Seek like this. ఇలానే మీరు వెతకండి. Knock like this. ఇలానే మీరు తట్టండి. And you will get. అప్పుడు మీరు పొందుతారు. Because everyone who asks like this will receive. ఈ విధంగా అడుగు ప్రతివాడు పొందును. Everyone who seeks like this will find. ఈ విధంగా వెతకువాడికి దొరుకును. And everyone who knocks like this, he'll get. ఈ విధంగా తట్టువానికి తలుపు తెరవబడును. Verse 13. So pray to your heavenly father for the Holy Spirit and he'll give you what you want. కాబట్టి పరలోకమందున్న మీ తండ్రికి పరిశుద్ధాత్మ గురించి మీరు కూడా ఈ విధంగా అడగండి, మీకు కావాల్సింది దేవుడు ఇస్తాడు. What is the meaning of this parable? మరి ఏంటి ఉపమానం యొక్క అర్థం? Go and keep on knocking before God saying, I want the power of the Holy Spirit in my life. దేవుని దగ్గరికి వెళ్లి తలుపు తడుతూనే ఉండండి, ఓ దేవా, పరిశుద్ధాత్మ శక్తి నా జీవితంలో నాకు అవసరం. It looks as if there's no reply. మనం చూడటానికి అయితే ప్రత్యుత్తరం వచ్చినట్టు ఉండదు. Keep on saying, Lord, you got to give me. ఓ దేవా, నువ్వు నాకు ఇవ్వాల్సిందే. One day, two days, one week, two weeks. ఒక రోజు, రెండు రోజులు, వారం, రెండు వారాలు. Nothing's happening. ఏం జరగట్లేదు. I don't care how long it takes. Lord, you have to give me the power of the Holy Spirit. ఓ ప్రభువా, ఎంత సమయం పట్టినా సరే నువ్వు నాకు పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వాల్సిందే. Only such people will get. కేవలం అలాంటి వారు మాత్రమే పొందుతారు. Those who knock once or twice, Lord, give me the power of the Holy Spirit. ఏదో ఒకటి రెండు సార్లు తట్టి దేవా నాకు పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వమని. Nothing happened. ఏం జరగలేదు. Okay, forget it. I've got many other important things to do. సరే, ఇంకా పోతే పోని, నాకు వేరే పనులు నేను వెళ్ళిపోకూడదు. God will say, go and do those important. వెళ్ళి నువ్వు ఆ ప్రాముఖ్యమైన పనులు చేసుకోమంటాడు దేవుడు. Every year you'll come to a conference and no change will come in your life. ప్రతి సంవత్సరం మనం కాన్ఫరెన్స్లకు మీటింగ్లకు వస్తాం, మన జీవితాల్లో ఏ మార్పు ఉండదు. Some other people. కానీ వేరే వాళ్ళు. They will say, no, we are not going to go away. లేదు, నేను వెళ్ళను ఇచ్చేదాకా. You have to fill us with the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ చేతనను నింపాల్సిందే. That is how I prayed. ఆ విధంగా నేను ప్రార్థన చేశాను. Boy, when God met with me, it changed my life. దేవుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నా జీవితం మారిపోయింది. And the Bible says, బైబిల్ చెప్తుంది, verse 13, 13వ వచనం, if you are all evil fathers, you know how to give good gifts to your children, how much more your heavenly father will give the Holy Spirit. చెడ్డవారైన మీ తండ్రులు మీ బిడ్డలకు మంచిది శ్రేష్టమైన ఇవుల్ని ఇవ్వ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి ఇంకెంత శ్రేష్టమైనవి మీకు ఇస్తాడు కదా. To whom? ఎవరికి? To those who ask him. ఎవరైతే ఆయన అడుగుతారో. To those who ask him like this. ఈ విధంగా అడిగే వారికి మాత్రమే. They are the ones who get the Holy Spirit. అలాంటి వారు మాత్రమే పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారు. And I have seen always. There was a great man of God in America called D.L. Moody. అమెరికాలో D.L. Moody అనే ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. About 140 years ago. 140 సంవత్సరాల క్రితం. And he was serving the Lord. ఆయన ప్రభువును సేవిస్తున్నాడు. He didn't have much power. కానీ పరిశుద్ధాత్మ శక్తి అంత ఎక్కువగా లేదు ఆయనకు. So once two ladies sat there praying for was they were praying. ఇద్దరు స్త్రీలు కూర్చొని ఆయన in the meeting లో ప్రార్థిస్తున్నారు. And Moody thought they are praying for all the
sinners. మూడి అనుకున్నాడు ఈ పాపుల గురించి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారేమో అనుకున్నాడు. And he went to her them and said thank you for praying for the sinners. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పాపుల గురించి ప్రార్థన చేస్తున్నారు వందనాలు అన్నాడు. And those old ladies said వాళ్ళ వృద్ధులైన స్త్రీలు ఏం చెప్పారంటే we are not praying for the sinners. మేము పాపుల గురించి ప్రార్థన చేయట్లేదు. We are praying for you that you will be filled with the Holy Spirit. నీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాము నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని. He thought what I need the Holy Spirit. ఏంటి నాకు పరిశుద్ధాత్మ శక్తి అవసరమా? I'm already preaching. నేను బోధకుండి కదా ఇప్పటికే. But he felt a need in his heart. కానీ తన హృదయంలో అవసరాన్ని కనుగొన్నాడు. He started praying. ఆ తర్వాత ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. He was already being used by God. దేవుని చేత వాడబడుతున్నాడు అప్పటికే ఎంతో. But he prayed, Lord, I want your power. I want your power. ఓ దేవా, మీ శక్తి నాకు అవసరం అవసరాన్ని ప్రార్థిస్తూ వచ్చాడు. ప్రతిరోజు. And one day when he was walking down the street of a city. ఒక రోజు ఒక పట్టణంలో ఒక వీధి గుండా వెళ్తున్నాడు. Suddenly he felt God is answering that prayer. అకస్మాత్తుగా తన ప్రార్థనకి జవాబు వచ్చినట్లు ఆయన భావించాడు. He didn't know what to do. ఏం చేయాలో తెలియలేదు. He had a friend's house nearby. తన స్నేహితుని ఇల్లు ఉంది దగ్గరలో. He ran out there and he said, "Please give me a room. I got to lock myself up." ఆ పరిగెత్తుకొని వెళ్ళి ఒక గది నాకు ఇవ్వు నేను లోపలికి వెళ్ళాలన్నాడు. So he went into a room, locked himself up. ఆ గదిలోనికి వెళ్ళి తలుపేసుకున్నాడు. And the Holy Spirit came and filled him. పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చి అతన్ని నింపింది లోపలికి వచ్చి. Changed his ministry completely. తన పరిచర్య సంపూర్ణంగా మారిపోయింది. And he used to go and preach the same sermons he preached. ఆయన ఏదైతే బోధిస్తున్నాడో అవే వర్తమానాలు ఇప్పుడు బోధించినా. Hundreds of people were converted. వందల మంది రక్షణ పొందుతున్నారు. Because now it was the power of the Holy Spirit. ఎందుకంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఆయనలో ఉంది. He received that power by knocking till it was open. ఆ విధంగా తెరచేదాకా ఆయన తడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన పొందాడు. And every person that I know who has sought God for this anointing of the Holy Spirit has got it like that only. కాబట్టి నాకు తెలిసిన వాళ్ళలో పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ప్రార్థన చేసిన వాళ్ళందరూ ఈ విధంగా ప్రార్థన చేస్తేనే వాళ్ళు పొందారు. It was like that for me. నాకు కూడా అలానే జరిగింది. I knocked, I don't know for how many months. నేను తలుపు తడుతూ ఉన్నాను. ఎన్ని నెలల విధంగా చేశానో తెలియదు. Years. ఎన్ని సంవత్సరాలు చేశాను. But once God meets with you. కానీ ఒక్కసారి దేవుని దగ్గరికి వస్తే you may have to wait some years. కొన్ని సంవత్సరాలు ఆగాలి. Your life will be changed and hundreds of people will be changed through you. నీ జీవితమే మారిపోతుంది. నీ ద్వారా వందల మంది జీవితాలు మారిపోతాయి. I know that in my life. నా జీవితంలో నాకు తెలుసు ఆ విధంగా. I know what my ministry was before being filled with the Holy Spirit and after being filled. పరిశుద్ధాత్మ చేత నింపబడక ముందు నా పరిచర్య ఏంటో నాకు తెలుసు. తర్వాత నా పరిచర్య ఏంటో కూడా నాకు తెలుసు. You may not have my ministry. అంటే నాలాంటి పరిచర్య మీకు ఉండకపోవచ్చు. But you have a ministry God has specifically for you. కానీ ప్రత్యేకంగా దేవుడు మీ కోసం ఏర్పరిచిన పరిచర్య. I can say that to every brother and sister here who is born again. కాబట్టి ఇక్కడ తిరిగి జన్మించిన ప్రతి సహోదరునికి సహోదరికి నేను చెప్తున్నాను. You if you are a member of Christ's body. క్రీస్తు శరీరములో మీరు ఒక భాగం అవయవమై ఉన్నట్లయితే. Can you tell me one part of your body that has got no function? మీ శరీరములో ఉన్న ఒక అవయవం గురించి చెప్పగలరా దానికి ఏం పనిలేదని? Everybody may not be the tongue like me. నాలాగా ప్రతి ఒక్కరూ నాలుగు లాగా ఉండకపోవచ్చు. బట్ ఐస్, ఇయర్స్, కళ్ళు, చెవులు, చేతులు, అండ్ ద హార్ట్, హృదయం, సో మెనీ parts of the body and you can be one of those parts of the body. శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి మీరు కూడా వాటిలో ఒక భాగం అయి ఉండొచ్చు. God has a plan for your life. కానీ మీ జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. And that plan was made before you were born. నీవు పుట్టక ముందే దేవుడు ఆ ప్రణాళికను రచించాడు. When you were in your mother's womb. నీ తల్లి గర్భంలోని ఉన్నప్పుడే. God who knew the future. నీ భవిష్యత్తును ఎరిగిన దేవుడు. He knew that one day you will give your life to Christ. ఒకానొక రోజు నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకుంటావు అని దేవుడు తెలుసు. He made a plan for your life. నీ కోసం ఒక ప్రణాళికను వేశాడు దేవుడు. He knew that one day you will come to a CFC church. ఒకానొక రోజు నువ్వు CFC సంఘానికి వస్తావని కూడా దేవుడు తెలుసు. Then you will begin to hear things you never heard before. ఇంతకు ముందు వినని సంగతులను నువ్వు వింటావని దేవునికి తెలుసు. And he knows that he's got a plan to fulfill through you. కాబట్టి నీ ద్వారా దేవుని ప్రణాళికను నెరవేర్చుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. You must pray, Lord, I don't know what that plan is. ఓ ప్రభువా, ఆ ప్రణాళిక ఏంటో నాకు తెలియదను, ప్రార్థన చేయాలి. I want to fulfill that plan in my life. కానీ నా జీవితంలో దానిని నెరవేర్చాలి. And if you really pray that every day. ప్రతి రోజు నిజంగా నువ్వు ఆ విధంగా ప్రార్థిస్తే. I started praying that when I was 21 years old. నాకు 21 సంవత్సరాలు వచ్చిన నాటి నుండి ఈ విధంగా ప్రార్థించడం మొదలు పెట్టాను. I had my own plan to go in the navy and become a big officer. నావికా దళంలోకి వెళ్ళి పెద్ద ఆఫీసర్ అవ్వాలని నాకు ఏ కోరికలు ఉన్నాయి. But God said I've got another plan for your life. కానీ నీ జీవితం పట్ల నాకు వేరే ప్రణాళిక ఉందని దేవుడు చెప్పాడు. I said, Lord, I want your plan. I don't want my plan. ఓ ప్రభువా, నా సొంత ప్రణాళికలు నాకు వద్దు, మీ ప్రణాళికే నాకు కావాలి. I'm very happy that I submitted
dedicated to God's plan. నేను దేవుని ప్రణాళికకు నేను అప్పగించుకున్నాను ఇప్పుడు ఎంతో సంతోషంగా. Now I look back over my life and I see how God step by step fulfilled his plan. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఒక్కొక్క దశలో దేవుడు ఏ విధంగా నన్ను నడిపాడు, ఏ విధంగా తన ప్రణాళిక నెరవేర్చుకున్నాడు నాకు తెలుసు. I told God very clearly. నేను ఎంతో స్పష్టంగా ప్రభువుకు చెప్పాను. I don't want money. నాకు ధనం అవసరం లేదు. I don't want any honor from anybody in the world. ఈ లోకంలో ఎవరి దగ్గర నుండి నాకు ఘనత అవసరం లేదు. I don't want any position. నాకు ఏ అధికారం అవసరం లేదు. I don't want any comfort. నాకు ఏ సౌఖ్యం అవసరం లేదు. I want to fulfill your plan for my life. నా జీవితంలో మీ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని మాత్రమే నెరవేర్చుకోవాలనుకుంటున్నాను. All of you go to God like that. నీవు దేవుని దగ్గరికి ఆ విధంగా వెళ్తే. So many of you, it's good to pray for earthly things. మీలో అనేక మంది భూ సంబంధమైన వాటి గురించి కూడా ప్రార్థన చేస్తారు, మంచిది అది. I need a job, I want to get married. నాకు ఉద్యోగం కావాలి, వివాహం కావాలి. Nothing wrong with those requests. అందులో తప్పేం లేదు. Please continue to pray. దయచేసి వాటి గురించి ప్రార్థన చేస్తుండండి. More than all that. కానీ వీటన్నిటికంటే పైగా pray that God's plan for your life will be fulfilled. నీ జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలని ప్రార్థిస్తూ ఉండండి. I want your plan and I don't want my own plan. ఓ ప్రభువా, నా సొంత ప్రణాళికలు నాకొద్దు, మీ ప్రణాళికనే నేను నెరవేర్చాలి. God's got a wonderful plan for your life. దేవుడు నీ ఎడల ఎంతో అద్భుతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. It says that in Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది. Ephesians 2, it says in verse 7 and 8 ఎఫెసి 2 7 8 లో మనం చూస్తూ ఉన్నాం. సారీ 8 and 9 8 9 లో you are saved by grace through faith, not of yourself, it is the gift of God. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు. That is not a result of your works. అది మీరు చేసిన క్రియలను బట్టి కాదు. You can't boast without any works on your part. God forgave you and made you his child. కాబట్టి దేవుడు మన పాపాలను క్షమించాడు, తన బిడ్డగా చేసుకున్నాడు, మనం ఆశించడానికి ఏమీ లేదు, అది కేవలం ఆయన కృపే. That is like laying the foundation of a building. అది ఒక భవంతికి పునాది వేసినట్టు. Now you have to build the building. ఇప్పుడు నువ్వు భవంతిని నిర్మించాలి. What is the building? ఏంటి భవంతి? The plan God has for your life. దేవుడు నీ జీవితంలో ఏ ప్రణాళికలు కలిగి ఉన్నాడు? So verse 8 and 9 is the foundation. 8 9 వచనాలు పునాదులు. Now God has a plan for your life. Verse 10. 10వ వచనంలో ఇప్పుడు దేవుడు నీ జీవితం పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు. It says here there are certain good works which God beforehand prepared for you to walk in. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మీరు నడవాలని. Before you were born. నువ్వు పుట్టక ముందే. He made a plan for your life that these are the works you should do. నీ జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక వేశాడు, నువ్వు ఈ సత్క్రియలు చేయాలని. You have to pray and say, Lord, that's what I want to do. ఓ ప్రభువా, నేను కూడా అదే చేయాలనుకుంటున్నాను, ప్రార్థన చేయాలి. You must all pray that prayer. మనందరము కూడా ప్రార్థన చేయాలి. You have saved me by grace. ఓ ప్రభువా, కృప చేత మీరు నన్ను రక్షించారు. Without any works of mine. నా క్రియల వలన కాదు ప్రభువా. By faith. కేవలం విశ్వాసం ద్వారా. Now the foundation is laid in my life. I am born again. కానీ నేను ఇప్పుడు పునాది వేసుకున్నాను, తిరిగి జన్మించాను. Now I want to build this house not according to my plan but according to your plan. ఇప్పుడు నా ప్రణాళిక ప్రకారం కాదు, మీ ప్రణాళిక ప్రకారం ఈ భవంతి నిర్మించాలి. You are the architect, I am only the mason to put the bricks. మీరేమో ఆ డిజైన్ ఇచ్చేవాళ్ళు, నేనే ఒక మేస్త్రి లాగా కట్టేవాడిని. I have no design for my life. ఓ ప్రభువా, నా జీవితానికి నా దగ్గరే డిజైన్ లేదు. You show me what I should do. ఓ ప్రభువా, నేను ఏం చేయాలో మీరు చూపించండి. And if you say, Lord, I love you more than anyone on earth. ఈ భూమి మీద ఎవరికంటే కూడా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను మీరు చెప్తే. I love you more than anything on earth. ఈ భూమి మీద దేనికంటే కూడా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. That is what you have to tell the Lord. అదే ప్రభువుకి చెప్పాలి. I love you more than I love my parents. నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. I love you more than I love my wife and children. నా భార్య పిల్లల కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. I love you more than my job, more than my house, more than everything. నా ఉద్యోగం కంటే, ఇంటి కంటే, మరి దేనికంటే కూడా ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాను. Lord, I love you more than all the things you have given me also. ఓ ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఏ వస్తువు కంటే కూడా ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాను. That's number 1. అది మొట్టమొదటిగా చేయాల్సింది. Secondly, I want to fulfill your plan for my life. రెండోది ఏంటంటే, నా జీవితంలో మీరు ఏదైతే ప్రణాళికలు కలిగి ఉన్నారో దాన్ని నేను నెరవేర్చాలి. The Lord will not show you the whole thing. మొత్తం ఒకేసారి దేవుడు మనకు చూపించడు. In the Old Testament, God led the Israelites one day at a time. పాత నిబంధనలో ఇశ్రాయేలును మనం చూసినట్లయితే రోజుకు ఒకసారి ఆ విధంగా నడిపించేవాడు. When they came out of Egypt, there was a big pillar of cloud. ఆ యుక్తి నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మేఘస్తంభం ఉండేది. అండ్ ద క్లౌడ్ మూవ్ దే మూవ్డ్. వాళ్ళు ఆ మేఘం ముందుకు వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళేవాళ్ళు. క్లౌడ్ స్టాప్ దే స్టాప్. మేఘం ఆగితే వీళ్ళు ఆగేవాళ్ళు. ఇఫ్ యు ఆస్క్ దెం వేర్ ఆర్ యు గోయింగ్ టుమారో. అరే ఎక్కడికి వెళ్తారని అడిగితే ఐ డోంట్ నో. ఏమో తెలియదు అంటారు. వేర్ విల్ యు బి నెక్స్ట్ మంత్. వచ్చే నెలలో మీరు ఎక్కడ ఉంటారని అడిగితే ఐ డోంట్ నో. మాకు తెలియదు అని చెప్పారు. బట్ వెన్ దిస్ క్లౌడ్ మూవ్స్ ఐ ఫాలో ఇట్ అండ్ ఐ విల్ బి వేర్ ఎవర్ the cloud leads. కాబట్టి ఆ మేఘం ముందుకు వెళ్తే మేము ముందుకు వెళ్తాం, మేఘం ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం. దట్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ హౌ గాడ్ వాంట్స్ టు లీడ్ us. మనల్ని కూడా దేవుడు అలా నడిపిస్తాడని చెప్పడానికి ఆ సాదృశ్యం. God will lead you step by step into his perfect plan for your life. నీ జీవితం ఎలా దేవుడు పరిపూర్ణ ప్రణాళిక వైపు ఒక్కొక్క మెట్టు నిన్ను నడిపిస్తాడు. Now when I look back over the last
57 years since I understood it. నేను తిరిగి జన్మించిన తర్వాత 57 సంవత్సరాల జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే I'm so thankful that I followed God's plan. కాబట్టి నేను దేవునికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన ప్రణాళికను నేను వెంబడించాను. I did not marry the one I wanted to marry. ఏదో నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళని చేసుకోలేదు. The one God had chosen. దేవుడు ఏర్పరిచిన వారిని నేను పెళ్లి చేసుకున్నాను. And God said to me that is the one I have chosen for you. దేవుడు నాకు చెప్పాడు ఆమెనే నీ కోసం నేను ఏర్పరిచానని. Then I wanted to marry her because that is God's choice. That was God's choice, so I wanted to marry her only. కాబట్టి దేవుడే నిర్ణయించాడు కాబట్టి నేను ఆమెనే వివాహం చేసుకోవాలనుకున్నాను. God took me from one place to another place. దేవుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నన్ను తీసుకెళ్ళినప్పుడు We were in Vellore and then we moved to Bangalore. నేను వెల్లూరులో ఉండేవాళ్ళం కానీ బెంగళూరుకి వెళ్ళాం. I didn't know why. ఎందుకో కొన్న తెలియదు. But God said you move there. అక్కడికి వెళ్ళమని చెప్పాడు దేవుడు. After we moved there. అక్కడికి వెళ్ళిన తర్వాత After about 3 years God started CFC there. 3 సంవత్సరాల తర్వాత అక్కడ దేవుడు CFC సంఘాన్ని స్థాపించాడు. When I went there I did not know anybody. అసలు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఎవరూ తెలియదు. All the people I met afterwards. ఆ తర్వాత నేను అందరిని కలిశాను. All the people who are in CFC Bangalore today. ఇప్పుడు CFC Bangalore లో ఉన్న వాళ్ళందరూ కూడా. I did not even know one of them. అందులో ఒక్కరు కూడా దానికంటే ముందు నాకు తెలియదు. God only told me to go there. దేవుడే అక్కడికి చెప్పాడు వెళ్ళమని. Then after that he showed me the next step. ఆ తర్వాత ఇంకొక దశ చూపించాడు. See the Bible says God leads us like a lamp is like a lamp to our feet in psalm 119 verse 105 కీర్తనలు 119 105 లో మనం చూస్తాము దేవుడు మన పాదములకు దీపం వలె ఉంటాడని బ్యూటిఫుల్ వర్స్ ఎంత అద్భుతమైన వచనం ఇది psalm 119 verse 105 కీర్తనలు 119 105 your word is a lamp to my feet and a light to my path నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది in today's language we can say your lamp your word is like a torch light ఈ రోజుల్లో మనం చెప్పొచ్చు నీ వాక్యమే నాకు టార్చ్ లైట్ లాగా ఉంది those days it was a lamp they carried around ఆ రోజుల్లో దీపాన్ని పట్టుకొని వెళ్ళే వాళ్ళు to find their way వాళ్ళ మార్గం చూడడానికి today we have a flashlight torch ఈ రోజుల్లో మనకి టార్చ్ లైట్ ఉంది so we can say your word is like a torch for me ee rojullo manam cheppalante nee vakyame naaku torch light laa undi going into the darkness there are snakes and rocks and holes in the ground aa cheekatlo manam chusinatlayite paamulu untayi raallu untayi meethavanni untayi I don't know the way నాకు మార్గమే తెలియదు ఐ డోంట్ నో వేర్ ఇస్ ద నెక్స్ట్ వే టు టర్న్ ఇట్స్ సో డార్క్ తర్వాత ఎటు తిరగాలో తెలియదు గాఢాంధకారం యువర్ వర్డ్ ఇస్ లైక్ ఎ టార్చ్ లైట్ కాబట్టి నీ వాక్యమే నాకు టార్చ్ లైట్ సో హౌ డు యు మూవ్ విత్ ద టార్చ్ లైట్ కాబట్టి టార్చ్ లైట్ తో మనం ఎలా వెళ్తాం ముందుకు ఇఫ్ ఐ హావ్ ఎ టార్చ్ లైట్ టార్చ్ లైట్ నా దగ్గర ఉంటే ఐ కాంట్ సీ ద హోల్ 1 మైల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ నా ముందున్న మైలు మార్గం మొత్తం నాకు కనపడదు ఐ కెన్ సీ అబౌట్ 10 ఫీట్ కేవలం మేబీ 5 మీటర్స్ ఒక 5 మీటర్ల దూరమే నాకు కనపడుతుంది హౌ టు సీ మోర్ మరి ఎక్కువగా చూడాలంటే ఎలా ఐ టు వాక్ సమ్ మోర్ దెన్ ఐ సీ సమ్ మోర్ కొంచెం ముందు నడిస్తే ఇంకొంచెం ముందు కనపడుతుంది దెన్ ఐ వాక్ సమ్ మోర్ దెన్ ఐ సీ సమ్ కొంచెం ముందుకు నడిస్తే ఇంకొంచెం ముందు కనపడుతుంది ఐ కెన్ వాక్ 1000 మైల్స్ లైక్ దిస్ ఆ విధంగా నేను 1000 మైళ్ళు అయినా నడవచ్చు దేర్ ఇస్ అ చైనీస్ ప్రోవర్బ్ చైనా సామెత ఉంటుంది ద జర్నీ ఆఫ్ 1000 మైల్స్ బిగిన్స్ విత్ వన్ స్టెప్ 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది దట్ ఇస్ హౌ గాడ్ లీడ్స్ us దేవుడు ఆ విధంగా మనల్ని నడిపిస్తాడు He has got 1000 mile journey for you. అన్ని కోసం దేవుడు ఒక 1000 మైళ్ళ మార్గాన్ని సిద్ధపరిచాడు. He will not show you the whole future. కానీ భవిష్యత్తు అంతా నీకు ఒకేసారి చూపించడు. But the torch light will show you what is the next step. కానీ తర్వాత మిట్టింటి అంత మాత్రమే టార్చ్ లైట్ నీకు చూపిస్తుంది. That's enough. అది చాలు. Lord, I'll take that. ఓ ప్రభువా దాన్ని నేను తీసుకుంటాను. And you go there God will show you the next step. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటో చూపిస్తాడు. If you don't obey కానీ నువ్వు విధేయత చూపించినట్లయితే యూ విల్ నాట్ సీ ఎనీ మోర్ అసలు ఏమీ చూడలేవు ఇంకా యు ఓన్లీ సీ ద 10 ఫీట్ అండ్ 3 మీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు ఆ 3 మీటర్లే చూస్తూ ఉంటావు ఎప్పుడు అండ్ యు కీప్ వాచింగ్ దట్ దాన్నే చూస్తూ ఉంటావు లార్డ్ షో మీ యువర్ విల్ ఓ దేవా మీ చిత్తాన్ని చూపించమంటాడు మూవ్ ఫార్వర్డ్ అండ్ ఓబే వాట్ ఐ షోడ్ యు అను ముందు వెళ్ళి అసలు నీకు చెప్పిని చేయమంటాడు దెన్ ఐ విల్ షో యు ద నెక్స్ట్ ఆ తర్వాత ఏముందో చెప్తాను సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ గాడ్ టెల్స్ యు టు గో అండ్ ఆస్క్ సంబడీస్ ఫర్గివ్నెస్ అవదానికి దేవుడు నీకు చెప్తాడు వెళ్ళి అతన్ని క్షమాపణ అడగమని దట్స్ టార్చ్ లైట్ సేయింగ్ గో అండ్ ఆస్క్ సంబడీస్ ఫర్గివ్నెస్ ఆ టార్చ్ లైట్ ఈ విధంగా చెప్తుంది వెళ్ళి క్షమాపణ అడుగు And you say what about after that? దాని తర్వాత ఏంటి చెప్పమంటే no, you do this first then I'll show you. ముందు నువ్వు చేయి తర్వాత చెప్తాను. So many of you don't see the next step because you're not taking the step God shows you. మీలో అనేక మంది తర్వాత మెట్టు ఏంటో తెలియట్లేదు ఎందుకంటే దేవుడు చెప్పిందే చేయట్లేదు ముందు. Return that money you took wrongfully. కాబట్టి నువ్వు తప్పుడు విధానంలో తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయి. And you don't do it. You sit and think about it. నువ్వేమి చేయవు దాన్ని ఆలోచిస్తూ ఉంటావు. What is the next step? ప్రభువా తర్వాత ఏంటి అని అడుగుతావు. You take this step I'll show you the next step. ముందు నువ్వు చెప్పింది చేయి తర్వాత నేను చూపిస్తాను. Many of you are not seeing God's plan for your life because you are not taking the step God has already shown you. మీరు అనేక మంది మీ జీవితంలో తర్వాత భవిష్యత్తు ఏంటో చూడలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పటికే దేవుడు మీకు చెప్పిన దాన్ని మీరు చేయట్లేదు.
God has got a wonderful plan for your life. కాబట్టి దేవుడు మీ జీవితం పట్ల అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. Says in Jeremiah chapter 29. యిర్మీయా 29 మనం చూసినట్లయితే. Jeremiah 29. యిర్మీయా 29. We read here in verse 11. యిర్మీయా 29 11. I've got wonderful plans for you. మిమ్మల్ని గురించిన నేను అద్భుతమైన సంగతులను కలిగి ఉన్నాను. And to give you a future and a hope. అవి మీకు సమాధానకరమైనవి ఉద్దేశములు, హానికరమైనవి కావు. You want to find that plan? కానీ ఆ ఉద్దేశం ఏంటో మీరు కనుగొనాలనుకుంటున్నారా? Verse 13, you seek me and find me. If you search for me with all your heart, you'll find it. 13వ వచనం, మీరు నన్ను వెతకని యెడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురు. Don't seek God half-heartedly. ఏదో అర్ధహృదయంతో దేవుని వెతకొద్దు. With all your heart. నీ పూర్ణ హృదయంతో. Lord, I want your plan for my life. ఓ దేవా, నా జీవితం పట్ల మీరు కలిగిన ప్రణాళికను నేను తెలుసుకోవాలి. You'll find me. మీరు కనుగొంటారు. I'll be found by you. అప్పుడు మీరు నన్ను కనుగొందురు. Then step by step God will lead you. అప్పుడు ఒక్కొక్క అడుగు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. I never knew God's plan for my life till I took one step, then I saw the next one and the next one and the next one. నేను ఆ విధంగా ఒక్కొక్క అడుగు వేసేదాకా నాకు దేవుని ప్రణాళిక ఏంటో నాకు తెలియదు. And no man can stop it. కాబట్టి ఆ విధంగా నువ్వు చేస్తున్నప్పుడు ఏ మనిషిడు నిన్ను ఆపలేడు. You can have enemies, they cannot hinder God's plan for your life. నీకు శత్రువులు ఉండొచ్చేమో కానీ దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరకుండా వాళ్ళు ఆపలేరు. Joseph had many enemies, they could not stop God's plan for his life. యోసేపుకు అనేక మంది శత్రువులు ఉన్నారు కానీ యోసేపు జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా ఎవరు ఆపలేకపోయారు. David had many enemies, they could not stop God's plan for him. దావీదుకు కూడా ఎంతో మంది శత్రువులు ఉన్నారు కానీ దావీదు జీవితంలో దేవుని ప్రణాళికను వాళ్ళు ఆపలేకపోయారు. Paul had many enemies. పౌలు కూడా ఎంతో మంది శత్రువులు ఉన్నారు. Could not stop God's plan. కానీ వాళ్ళు దేవుని ప్రణాళికను ఆపలేకపోయారు. I have been a servant of God and I've had many enemies. నేను కూడా దేవుని సేవకుడిని, నాకు కూడా ఎంతో మంది శత్రువులు ఉన్నారు. People tell all types of lies about me. నా గురించి ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారు. God said keep quiet. నువ్వు మౌనంగా ఉండమని చెప్పాడు దేవుడు. Reply to them. వాళ్ళకి ఏం ప్రత్యుత్తరాలు ఇవ్వద్దు నువ్వు. And one by one those enemies wither away. ఆ ఒక్కొక్కరు శత్రువులు ఎండిపోయారు చివరకు. You know, like the leaves wither and fall. ఆ మీరు చూస్తారు ఆకులు ఎండిపోయి కింద పడిపోతాయి. Like that my enemies have withered away. I don't know where they are. ఆ విధంగా నా శత్రులందరూ ఎండిపోయారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. I don't fight with them. నేను పోట్లాడలేదు. I don't argue with them. నేను వాళ్ళతో వాదనలు పెట్టుకోలేదు. I keep my mouth shut. నేను నోరు మూసుకొని కూర్చున్నాను. God says I will take care of them. నీ గురించి నేను పట్టించుకుంటాను, నేను ఉన్నాను లే అన్నాడు. I want to tell you that you don't have to fight with your enemies. కాబట్టి నీ శత్రువులతో నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు. See Isaiah chapter 54. యెషయా 54. See these are promises that I claim but they are in your Bible also. ఈ వాగ్దానాలు నేను దేవుని దగ్గర అడిగాను, ఇవే వాగ్దానాలు మీ బైబిల్లో కూడా ఉన్నాయి. This is the promise Lord gave me many years ago. అనేక సంవత్సరాల క్రితం దేవుడు ఈ వాగ్దానాన్ని నాకు ఇచ్చాడు. Isaiah 54 verse 17. యెషయా 54 17. No weapon formed against you will prosper. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. What a wonderful promise. ఎంత గొప్ప వాగ్దానం కదా ఇది. Some people are trying to scheme to harm you. కొంతమంది నీకు నిన్ను నీకు హాని చేయడానికి ఏవో ప్రణాళికలు రచిస్తా ఉన్నారు. It will not harm you. వాళ్ళు నీకు హాని చేయలేరు. ఎవ్రీ టంగ్ దట్ అక్యూజెస్ యు విల్ బి కండెమ్డ్. నీ మీద దోషారోపణ చేయు ప్రతి నాలుక కూడా నీవు నేరస్థాపన చేసేదవు. దిస్ ఇస్ ద హెరిటేజ్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సేవకునికి ఇచ్చే స్వాస్థ్యం ఇది. యు ఆర్ ఆల్సో ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. నీవు కూడా దేవుని సేవకుడివే. సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ డస్ నాట్ మీన్ యు హావ్ టు గివ్ అప్ యువర్ జాబ్. దేవుని సేవకుడు అంటే నీ ఉద్యోగం మానేయాలని కాదు. ఐ యామ్ నాట్ గివెన్ అప్ మై జాబ్. ఐ యామ్ ఎర్నింగ్ మై లివింగ్. నా ఉద్యోగాన్ని నేనే వదిలేయలేదు. నా డబ్బు, నా ఆదాయాన్ని సంపాదించుకుంటున్నాను. ఐ గివ్ అప్ మై జాబ్ ఇన్ ద నేవీ. నావికా దళంలో ఉద్యోగాన్ని వదిలేశాను. ఐ స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ టు సపోర్ట్ మై సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు సర్వ్ ద లార్డ్. కానీ ఆ తర్వాత దేవుని సేవ చేయడానికి నేను కొన్ని పనులు చేశాను. బికాజ్ ఐ డిడ్ నాట్ వాంట్ టు బి డిపెండెంట్ ఆన్ అదర్ పీపుల్ ఫర్ మనీ. ఎందుకంటే వేరే వాళ్ళ మీద డబ్బు కోసం ఆధారపడకుండా. లైక్ పాల్, పాల్ సపోర్టెడ్ హింసెల్ఫ్ అండ్ సర్వ్ ద లార్డ్. పౌలు కూడా తనకు తాను డబ్బులు సమకూర్చుకొని దేవుని సేవ చేశాడు. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో అది ఎంత ప్రాముఖ్యమైంది. బికాజ్ ఆల్ దీస్ నాన్ క్రిస్టియన్ పీపుల్ సే. ఎందుకంటే ఈ క్రైస్తవేతరులందరూ ఏం చెప్తారంటే, యు క్రిస్టియన్స్ ఓన్లీ సర్వ్ గాడ్ ఫర్ మనీ. మీ క్రైస్తవులు దేవుణ్ణి ఎందుకు సేవిస్తారంటే డబ్బు కోసమే అంటారు. ఐ సే ఐ డోంట్ గెట్ ఎనీ మనీ. లేదు, నాకేం డబ్బు రావు. ఐ యామ్ నాట్ సర్వింగ్ ఫర్ మనీ. నేను డబ్బు కోసం సేవిస్తా. యు క్రిస్టియన్స్ ఆర్ ఆల్వేస్ సెండింగ్ రిపోర్ట్స్ టు అమెరికా గెట్ మనీ. మీ క్రైస్తవులు అమెరికాకి నివేదికలు పంపించుకొని డబ్బు సేవిస్తారు. ఐ హావ్ నెవర్ సెంట్ ఎ రిపోర్ట్ ఇన్ 50 ఇయర్స్. ఈ 50 సంవత్సరాలు ఒక్కసారి కూడా నివేదికను పంపలేదు. ఐ యామ్ నాట్ లైక్ అదర్ క్రిస్టియన్స్. నేను వేరే క్రైస్తవులా కాదు. యు షుడ్ ఆల్సో సే దట్. నీవు కూడా ఆ విధంగా చెప్పగలిగి ఉండాలి. యు షుడ్ సే ఐ వర్క్ అండ్ ఎర్న్ మై లివింగ్ అండ్ ఐ యామ్ సర్వింగ్ ద లార్డ్. నేను పని చేసి డబ్బులు సంపాదించుకొని నా ప్రభువు నేను సేవిస్తున్నాను అని చెప్పగలగాలి. అండ్ ఇట్ సేస్ హియర్ ఇన్ లాస్ట్ పార్ట్ ఆఫ్ వర్స్ 17, దేర్ విండికేషన్ ఇస్ ఫ్రమ్ మీ డిక్లేర్స్ ద లార్డ్. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయని వారికి నీవు నేరస్థాపన చేసేదవు.
their vindication is from me, declares the Lord. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. God says, I will defend you. నేను మిమ్మల్ని సమర్థిస్తాను. I will vindicate you. నేను మిమ్మల్ని నా నీతి నా వలన కలుగుతుంది. I will support you and defend you. కాబట్టి మిమ్మల్ని నేనే సమర్థిస్తాను. See, that is like having a very good lawyer in the court. కాబట్టి కోర్టులో మంచి లాయర్ ను కలిగినట్లుగా Jesus himself is there, says you don't have to defend yourself, I'll defend you. యేసుక్రీస్తు ప్రభువారు నా నిన్ను గురించి నువ్వు వాదించుకోవాల్సిన అవసరం లేదు, నీ తరపు నేనే వ్యాజ్యమాడతాను. So you don't have to be afraid of your enemies. కాబట్టి మీ శత్రువుల గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. Says in Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. Many of you know this verse. మీలో చాలా మందికి ఈ వచనం తెలుసు. Verse 28. 8:28. We know that God causes everything to work together for good to those who love him, who are called according to his purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. No, God does not make everything work for everybody's good. అంటే అందరి జీవితాల్లో జరిగినవన్నీ దేవుడు అందరికీ మేలు చేస్తాడని కాదు. Anyone says I am a believer, నేను ఒక విశ్వాసిని, God will make everything work for my good. No, నేను విశ్వాసిని, నా జీవితంలో జరిగేని దేవుడు మేలు కొరకే చేస్తాడంటే అది నిజం కాదు. For whom does he do it? ఎవరి కోసం చేస్తాడు? For those who love God. దేవుని ప్రేమించు వారి కొరకు. Those who say, Lord Jesus, I love you more than anybody on the earth. ఓ యేసుక్రీస్తు ప్రభువారా, ఈ భూమి మీద ఎవరికంటే కూడా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I love you more than my parents. నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I love you more than myself. నాకంటే కూడా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I love you more than all my property. ఓ ప్రభువా, నా ఆస్తి అంతటి కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I love you more than my job. నా ఉద్యోగం కంటే ఎక్కువగా. I love you more than anything else on this earth. ఈ భూమి మీద మరి దేనికంటే కూడా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. Secondly, రెండవదిగా, I want to fulfill your purpose for my life, not my own purpose. నా జీవితంలో మీ ఉద్దేశం ఏముంది అది నెరవేర్చాలనుకుంటున్నాను, నా సొంత ఉద్దేశాలు కాదు. I want, what is your purpose? I want to fulfill that. ఓ ప్రభువా, మీ ఉద్దేశం, మీ ప్రణాళిక ఏంటి, దాన్ని నేను నెరవేర్చాలి. If you are like that, నీవు ఆ విధంగా ఉన్నట్లయితే, says everything that happens in your life will work for your good. నీ జీవితంలో జరిగేవన్నీ కూడా నీ మేలు కోసమే జరుగుతాయి. I have so many experiences of that in my life. ఈ విధంగా నా జీవితంలో అనేక అనుభవాలు నాకు ఉన్నాయి. People may do good to me or harm to me. ప్రజలు నాకు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. It will still make come for my good. అది నా మేలు కోసమే జరుగుతాయి. See these people who sell water filter. వాటర్ ఫిల్టర్ అమ్ముతూ ఉంటారు. There is a water filter called AquaGuard. AquaGuard అనే వాటర్ ఫిల్టర్ ఒకటి ఉంది. And they will come to demonstrate how to do it. వాళ్ళు ఎలా చేయాలో మనకు చూపిస్తారు, ప్రదర్శన చేస్తారు. This is, see. ఆ చూడండి. This is dirty water. I'm muriki neellu. I'm pouring the dirty water here. Muriki neellu ikkada postunanu. Now you see what comes out after 2 minutes. Aa 2 nimishala tarvata em vastundo chudandi. See this glass? Aa glass lo chudandi. Clean water. Manchi neellu. This is filter. Idi filter. Now I put clean water in there. Ippudu subramai neellu postunanu. Put the glass. Neellu glass lo pattukandi. Clean water. Subramai neellu. Now dirty water. Malli muriki neellu. Clean water. Subramai neellu. Whatever type of water you put in, clean water comes out. నువ్వు ఏ నీళ్లు పోసినా శుభ్రమైన నీళ్లే వస్తాయి. Romans 8:28 is like that. రోమా 8:28 అలాంటిది. People do harm to you, ప్రజలు నీకు కీడు చేసినా, ఇట్ కమ్స్ ఫర్ యువర్ గుడ్, నీ మేలు కోసమే జరుగుతుంది. People do good to you, వాళ్ళు నీకు మంచి చేసినా, ఇట్ కమ్స్ ఫర్ యువర్ గుడ్, నీ మేలు కోసమే జరుగుతుంది. It doesn't matter what people do to you. కాబట్టి ప్రజలు నీకు ఏం చేస్తారు అన్నది అనవసరం. Dirty water, filthy water, clean water, మురికి నీళ్లు, చెడ్డ నీళ్లు, మంచి నీళ్లు, ఏ నీళ్లైనా, ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్, అది నీ మేలు కోసమే. Clean water, మంచి నీళ్లు వస్తాయి. That is Romans 8:28. అదే రోమా 8:28. Isn't it good to live there? ఆ విధంగా జీవించడం మంచిది కదా? I want to live in Romans 8:28 all my life. నా జీవితాంతం నేను రోమా 8:28 ప్రకారం జీవించాలనుకుంటున్నాను. I want everything to work for my good. నా జీవితంలో జరిగేదంతా నా మేలు కోసమే జరుగుతుంది. So many people complain. అనేక మంది ఫిర్యాదులు చేస్తుంటారు. He did this to me. ఆయన నాకు ఇది చేశాడు. I'll tell you honestly, I have no complaint. నేను యథార్థంగా నిజాయితీగా చెప్తున్నాను, నాకు ఏ ఫిర్యాదులు లేవు. Nobody has been able to harm me. నాకు ఎవరు హాని చేయలేరు. They've tried. వాళ్ళు ప్రయత్నించారు. బట్ ఇట్ ఇస్ లైక్ పోరింగ్ ద ఫిల్తీ వాటర్. అదేంటంటే మురికి నీళ్లు పోసినట్టు. ఐ గెట్ క్లీన్ వాటర్ హియర్. కానీ నాకు మంచి నీళ్లే వచ్చాయి. దే ట్రై టు హార్మ్ మీ, ఇట్ కేమ్ అవుట్ ఫ్రమ్ మై గుడ్. కానీ వాళ్ళు కీడు చేయడానికి చూశారు, నాకేం మేలు జరిగింది. ఐ టోల్డ్ యు అబౌట్ జోసెఫ్. యోసేపు గురించి చెప్పాను. హిస్ బ్రదర్స్ ట్రై టు డూ హిమ్ హార్మ్. తన సహోదరులు కీడు చేయాలనుకున్నారు. హి వెంట్ టు ఈజిప్ట్ అండ్ బికేమ్ ద రూలర్ దేర్. ఐగుప్తుకి వెళ్లి అక్కడ అధికారి అయ్యాడు. Potiphar's wife tried to do him harm, put in the jail. Potiphar bharya edo keedu chesi jail lo pettinchalani pettinchindi. In the jail he meets Pharaoh's cupbearer and goes to Pharaoh. Aa jail lo nemo Pharaoh panadayakunni kalisi Pharaoh daggariki vellaadu. So they, whatever harm they did turned out for his good. Kabatti vaallu edaithe keedu chesaro adi meeluga marindi Yesuvuki. So that is how God does. Devudu aa vidhanga chestadu. Everything that other people do, vere vaallu chese pratidi,
works for our good. Mana mel kosame jarugutundi. If you love God, neevu devuni premiste, and you give up your own plan for your life and say, Lord, I want your plan. Nee sonta pranalikalu vidichipetti devuni pranalika nerverchalani neevu kore kaligi unte, we all have plans for our life. Manandarki mana jeevithala patla pranalikalu untayi. Say, Lord, I don't want to do that if it is not your plan. Oh prabhu, adi nee pranalika kaakapothe nenu cheyadaniki ishtam ledhu. Sometimes he may tell you to give it up. కొన్నిసార్లు దాన్ని విడిచిపెట్టాలని అడగొచ్చు దేవుడు. Sometimes you may say, okay, that plan is okay. కొన్నిసార్లు దేవుడు నువ్వు అలా చేయొచ్చని అడగొచ్చు. So if you really want God's best in your life, కాబట్టి దేవుడి చే శ్రేష్టమైనది నీవు కోరుకుంటున్నట్లయితే నీ జీవితంలో, don't just say, I have accepted Jesus, I'm going to heaven. ఆ నేను ఏదో యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నాను నేను పరలోకం వెళ్తానని చెప్పొద్దు. There's a plan God has for your life. నీ జీవితం పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. You don't have to fulfill 25 conditions to fulfill it. దాన్ని నెరవేర్చడానికి ఏదో 25 షరతులు నెరవేర్చాల్సిన పని లేదు. Only two things. రెండు విషయాలే. Lord, I love you more than anything and anyone on this earth. మొట్టమొదటిది ఏంటంటే, ఓ ప్రభువా, ఈ భూమి మీద ఉన్న ఎవరికంటే మరి దేనికంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. Second, I want your plan for my life to be fulfilled. రెండోది ఏంటంటే, నా జీవితంలో మీరు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నారో దాన్ని నేను నెరవేర్చుకోవాలనుకుంటున్నాను. I want to marry the person you have chosen. నువ్వు ఎవరినైతే ఎన్నుకున్నావో ఆ వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటాను. I want to take the job you have chosen. నువ్వు ఏ ఉద్యోగం అయితే నాకు చూపించావో అదే చేస్తాను. I want to live in the place you have chosen. నువ్వు ఎక్కడైతే నన్ను ఉండమన్నావో అక్కడే ఉంటాను. I only want your will for my life. కేవలం నీ చిత్తం మాత్రమే నా జీవితంలో నెరవేర్చబడాలి. I can give you a written guarantee, anybody. నేను మీలో ఆ విధంగా ఎవరైనా చేసినట్లయితే నేను రాసిస్తాను మీకు. You will live the best possible life on this earth. ఈ భూమి మీద అతి శ్రేష్టంగా ఏ విధంగా జీవించగలవను ఆ విధంగా జీవిస్తావు. You will be a very happy person. ఎంతో సంతోషంగా I can say that today honestly. I'm not pretending. ఈ రోజు నేను నిజాయితీగా యదార్థంగా చెప్పగలను. నేను ఏదో నటించట్లేదు. I am a really happy person. నేను ఈ రోజు ఎంతో సంతోషంగా ఉన్నాను. Nobody in the world can make me unhappy. ఈ లోకంలో నేను సంతోషంగా ఉండకుండానట్లు ఎవరు నన్ను చేయలేరు. I am living in the kingdom of God which has got joy in the Holy Spirit. నేను ఈ రోజు దేవుని రాజ్యంలో జీవిస్తున్నాను. పరిశుద్ధాత్మలో ఆనందాన్ని పొందుతున్నాను. So many people say all types of false things about me. అనేక మంది నా గురించి తప్పుడు కథనాలు ప్రచురించొచ్చు. Never disturbs me even for one minute. ఒక్క నిమిషం కూడా వాటి గురించి నేను కలత చెందను. I say, God bless you, brother. సహోదరా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. You can say what you like, God bless you. అన్ని ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏదో ఒకటి చెప్పుకో, కానీ దేవుడు నిన్ను దీవించును గాక. Father, forgive them, they don't know what they are saying. తండ్రి, వారిని క్షమించును, క్షమించును, వారు ఏం చేస్తున్నారు అని తెలియదు. I don't have any bitterness against them also. వారి గురించి నేను క్షమించలేని ఆత్మనేం కలిగి ఉండను. People have done harm to me, I don't wish any evil for them. ఎవరైనా నాకు కీడు చేసినట్లయితే వాళ్ళకి కీడు జరగాలని నేను కోరుకోను. Why should I wish them evil when I'm getting clean water from them? నాకు మంచి నీళ్లు వస్తుంటే వాళ్ళకి మంచినీళ్ళు వచ్చినాయి. This honestly, this is my life. నిజాయితీగా యదార్థంగా చెప్తున్నాను, ఇది నా జీవితం. Can you be happier than that? అంతకన్నా సంతోషంగా ఉండగలరు ఎవరైనా? Everything is working for my good. ప్రతిదీ కూడా నా మేలు కోసమే జరుగుతుంది. I am not just trying to preach something which is not true. ఏదో అసత్యమైంది నేను చెప్పట్లేదు. I have experienced this for many many years. నేను అనేక సంవత్సరాలుగా దీన్ని అనుభవిస్తూ ఉన్నాను. That is why I can rejoice always. అందుకే నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలను. Think like this. ఈ విధంగా ఆలోచించండి. Every day I go to work in an office. నేను ఆఫీస్ కి ప్రతిరోజు వెళ్తుంటే, and the boss says, యజమాని చెప్తాడు, టుడే ఐఎమ్ ఇంక్రీసింగ్ యువర్ సాలరీ బై 100 రూపీస్. ఈ రోజు నీకు 100 రూపాయలు జీతం ఎక్కువిస్తున్నాను. వండర్ఫుల్, బాగుంది. టుమారో ఐ గో, రేపు వెళ్తాను. సేస్ టుడే ఆల్సో ఐఎమ్ ఇంక్రీసింగ్ యువర్ సాలరీ బై 100 రూపీస్. ఈ రోజు కూడా ఇంకో 100 రూపాయలు నీకు ఎక్కువిస్తున్నాను. నెక్స్ట్ డే ఐ గో, ఇంకో రోజు వెళ్తాను. అనదర్ 100 రూపీస్ ఇంక్రీస్ ఆఫ్ యువర్ సాలరీ. ఇంకో 100 రూపాయలు నీ జీతం పెరిగింది. You think I'll come home with a long face, so I'm feeling so sad. అప్పుడు ఇవన్నీ విని నేను దిగులుగా ఇంటికి వస్తానా? Every day I'm happy. రోజు నేను సంతోషంగా ఉంటాను. మై వైఫ్ ఆస్క్ వాట్ హ్యాపెండ్, మై వైఫ్ ఆస్క్ వాట్ హ్యాపెండ్, నా భార్య అడిగింది ఏం జరిగిందని. టుడే ఆల్సో ఐ గాట్ ఇంక్రీస్ 100 రూపీస్. ఈ రోజు కూడా నాకు 100 రూపాయలు జీతం పెరిగింది. ఎవ్రీ డే ఫర్ ది లాస్ట్ 3 మంత్స్ ఐ యామ్ గెటింగ్ 100 రూపీస్ ఇంక్రీస్ ఇన్ మై సాలరీ. నేను నెల నుంచి ప్రతిరోజు 100 రూపాయలు పెరుగుతానే ఉంది నాకు. How can such a man be unhappy? మరి అలాంటి వ్యక్తి సంతోషంగా ఉండకుండా ఎలా ఉంటాడు? I'm using that only as a picture, as a parable. ఒక సాదృశ్యంగా, ఉపమానంగా చెప్పాను. Every day what's happening to me is for my good. ప్రతి రోజు నాకు జరిగేదంతా నా మేలు కోసమే. Nobody can harm me. నాకు ఎవరు కీడు చేయలేరు. Romans 8:28, I live there, that is my permanent address. రోమా 8:28 అందులోనే నివసిస్తున్నాను, అదే నా శాశ్వత చిరునామా. Permanent address. అది నా శాశ్వత చిరునామా. I love God. నేను దేవుని ప్రేమిస్తున్నాను. I want his purpose in my life, that's all. ఆయన ఉద్దేశనాలను నెరవేర్చబడాలని నేను కోరుకుంటున్నాను, అంతే. So every day it's like getting a promotion every day. కాబట్టి ప్రతిరోజు నాకు ప్రమోషన్ వస్తుంది.
But it's not only for me. కానీ ఇది కేవలం నాకు మాత్రమే కాదు. It's in your Bible also. మీ బైబిల్లో కూడా ఇది ఉంది. From today, ఈ రోజు నుంచి, make this your permanent address. ఇదే మీ శాశ్వత చిరునామాగా మీరు మార్చుకోండి. My permanent address, you say, is Romans 8:28. నా శాశ్వత చిరునామా ఏంటంటే రోమా 8:28. That is, I love God more than anything on this earth. దాని అర్థం ఏంటంటే ఈ భూమి మీద మరి ఎవరికంటే కూడా నేను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాను. I love God more than my possessions and everything. నా ఆస్తుల కంటే మరి దేనికంటే ఎక్కువగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. We must not love anything more than God himself. దేవుని కంటే మరి దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. You know, sometimes we get something and we begin to love that. కొన్నిసార్లు మనం ఏదైనా పొందితే దాన్ని ఎక్కువ ప్రేమిస్తుంటాం. Like Abraham got a son Isaac. అబ్రహాము ఇస్సాకును పొందాడు. And he loved him so much. ఓ ఇస్సాకును ఎంతో ప్రేమించాడు. God said, kill him. చంపేయమన్నాడు దేవుడు. You must love me. నీవు నన్ను ప్రేమించాలి. Then Abraham said, okay, I'll kill him. అప్పుడు అబ్రహాము చెప్పాడు, సరే నేను చంపేస్తాను. God said, no, don't kill him. I was only testing you. అవసరం లేదు, చంపొద్దులే, నిన్ను పరీక్షిస్తున్నాను. I wanted to see if I am first in your life. నీ జీవితంలో నేను మొట్టమొదటిగా ఉన్నానా లేదా పరీక్షిస్తున్నాను. God said, I saw what you did. I will bless you so much there'll be nobody blessed like you. కాబట్టి నువ్వు చేసింది నేను చూశాను, నిన్ను ఆశీర్వదిస్తున్నా, నీకంటే మరి ఎక్కువగా ఎవరు ఆశీర్వదించబడరు. I felt God has said that to me also. దేవుడు నాకు కూడా చెప్పినట్లు నేను భావించాను. There's nothing on earth that will be valuable to me. కాబట్టి ఈ భూమి మీద మరి ఏది కూడా నాకు విలువైంది కాదు. Many years ago, అనేక సంవత్సరాల క్రితం, I bought a new scooter. నేను ఒక కొత్త స్కూటర్ కొనుకున్నాను. I only drove a scooter for 42 years. 42 సంవత్సరాలు నేను స్కూటర్ మీదే తిరిగాను. The old one became bad, I got a new one. When the old one was spoiled, I got a new one. పాత కొత్త అప్పుడు పాతది పాడైపోతే కొత్తది కొనుక్కున్నాను. You know how it is with a new scooter. కొత్త స్కూటర్ కొనుక్కుంటే మనం ఎలా ఉంటాం? You polish it every day, it must be clean. ఆ రోజు బాగా దాన్ని కడుగుతాము, no scratches. ఆ దాని మీద ఏం స్క్రాచెస్ పడకుండా, గీతలు పడకుండా. You pour water on the tires also, make sure it is all టైర్ల మీద కూడా నీళ్లు పోసి మెలమెలా మెరవాలనుకుంటాం. It's a new scooter. కొత్త స్కూటర్ లాగా ఉండాలి ఇప్పుడు. And I was almost worshiping my scooter. దాదాపు నేను నా స్కూటర్ ని ఆరాధించడం మొదలు పెట్టాను. And then it began to make some rattling noise inside. ఆ తర్వాత లోపల ఒక చిన్న శబ్దం రావడం మొదలైంది. So I took it to mechanic. నేను మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాను. Mechanic examined, said there's nothing wrong with it. ఆ మెకానిక్ చెప్పాడు, ఇందులో ఏం బానే ఉంది అంట అన్నాడు. I go away from the mechanic shop, again this rattling noise. నేను మెకానిక్ షాప్ నుండి బయట రాగానే మళ్ళీ ఏదో శబ్దం వస్తుంది. I said, okay Lord, the mechanic says nothing wrong, you tell me what's wrong. సరే ప్రభు, మరి మెకానిక్ ఏమీ లేదన్నాడు, మరి ఏముందో మీరు చెప్పండి. The Lord said, this has become your Isaac, put it on the altar. అది నీ ఇస్సాక్ లాగా మారింది, బలిపీఠం మీద పెట్టమన్నాడు. This is your idol. ఇదే నీ విగ్రహం. Stop worshiping your scooter. నీ స్కూటర్ ని ఆరాధించడం మానేయ్. I said, Lord, take it. ఓ దేవా, దీన్ని తీసేసుకోమని చెప్పాను. I will not care, let it be scratched, broken, damaged, I am not bothered. ఓ ప్రభువా, దాని మీద గీతలు పడ్డా, సొట్టలు పడ్డా, ఏమైనా నేను పట్టించుకోను. Somebody borrows it and bashes it somewhere and brings it back, okay, praise the Lord. ఎవరన్నా తీసుకొని దాన్ని ఎక్కడైనా బుద్ధి తెచ్చినా గానీ నేనేం పట్టించుకోను. That day I became free. ఆ విధంగా నేను విడుదల పొందాను. Free from what? దేని నుంచి? ఫ్రీ ఫ్రమ్ మై స్కూటర్. నా స్కూటర్ నుంచి విడుదల పొందాను. దెన్ ఐ డ్రోవ్ ఇట్ ది నెక్స్ట్ డే. ఆ తర్వాత ఇంకో రోజు నడిపాను. నో రాట్లింగ్. ఆ తర్వాత శబ్దం రావడం మానేసింది. దిస్ ఇస్ ది ట్రూత్. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఐ యామ్ నాట్ టెల్లింగ్ యు ఏ స్టోరీ. నేను ఏదో కథ కల్పించి చెప్పట్లేదు మీకు. You know, there are so many ways God teaches me things. కాబట్టి కొన్ని అనేక విధాలుగా దేవుడు మనకి నేర్పిస్తుంటాడు. Basically, don't love anything more than me. ప్రాథమికంగా దేవుడు నేర్పించేది ఏంటంటే నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమించు. If you love something more than me, you'll have problem in that thing only. నాకంటే ఎక్కువగా నీవు ప్రేమిస్తున్నట్లయితే దేనినైనా దానిని నువ్వు ఆరాధిస్తావు. Everything, you get a new house, put it on the altar and give it to God. ఒక కొత్త ఇల్లు కట్టుకున్నా కానీ మీరు బలిపీఠం మీద పెట్టాలి. I don't want to possess anything on the earth. I can have things, but I don't want to possess. కాబట్టి ఈ భూమి మీద నేను కొన్ని విషయాలను కలిగి ఉండొచ్చు కానీ దాన్నే పట్టుకొని ఉండకూడదు. God gives us many things. దేవుడు అనేక సంగతులను మనకి ఇస్తాడు. Don't hold them tight. కానీ దాన్ని గట్టిగా పట్టుకోవద్దు. This is mine. ఆ ఇది నాది. No 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 no. ఆ విధంగా పట్టుకోకూడదు. Open your palm. నిన్న తెరవాలి. గుప్పిటి వెప్పాలి. It's in my hand but Lord it is yours. ఇది నా చేతిలో ఉంది కానీ ఇది నీదే ప్రభువా. Jesus said you must possess nothing. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నువ్వు దేన్ని గట్టిగా పట్టుకొని ఉండకూడదు. If you want my disciple to be my disciple, possess nothing. నీవు నా శిష్యుడిగా ఉండగోరినట్లయితే దేన్ని గట్టిగా పట్టుకొని ఉండొద్దు. You can have 100 things. నువ్వు 100 సంగతులు, 100 వస్తువులు కలిగి ఉండొచ్చు. Possess nothing. కానీ దేన్ని గట్టిగా పట్టుకొని ఉండొద్దు. You understand the difference between having and possessing? మీరు అర్థం చేసుకున్నారా? ఒక వస్తువును కలిగి ఉంటాం, దాన్నే గట్టిగా పట్టుకొని ఉంటాం. I've got a house. నేను ఒక ఇల్లును కొనుక్కున్నాను. Sale deed is my name. నా పేరు మీద ఉంటుంది దాని అమ్మకం. I'm not holding it like this. నా పేరు మీద ఉన్నంత మాత్రం నేను గట్టిగా పట్టుకున్నట్టు కాదు. If you burn it up, Lord, it's fine. Burn it up. ఓ దేవా, దాన్ని కాల్చివేయాలని మీరు అనుకుంటే కాల్చేయండి. It is not mine. ఇది నాది కాదు. It is yours. ఇది నీదే.
And when I gave it up to God like that, God started the church there in that house. నేను దేవునికి ఆ విధంగా నా ఇంటిని ఇచ్చిన తర్వాత దేవుడు సంఘాన్ని ప్రారంభించాడు. If I had possessed it, I don't think the church would ever have started. ఒకవేళ దాన్ని నేను గట్టిగా పట్టుకున్నట్లయితే దేవుడు నా ఇంట్లో సంఘం ప్రారంభించిండేవాడే కాదు. Tell you something, don't possess anything. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు దేన్ని గట్టిగా పట్టుకోవద్దు. You can have 100 things, but don't hold them as mine, mine, mine. 100 వస్తువులు కలిగి ఉండొచ్చు కానీ ఇది నాది నాది అని గట్టిగా పట్టుకోవద్దు. Say, Lord, yours. ఓ ప్రభువా ఇది నీది. Maybe in my name, but it is yours. నా పేరు మీద ఉండొచ్చు కానీ ఇది నీదే. I will not love anything on this earth or anyone on earth more than you. ee bhoomi meda mari dennainnu evarnainnu nee kante ekkuva nenu preminchanu. That's number 1. అది మొట్టమొదటి. Secondly, I want only your plan for my life. రెండోది, నా జీవితంలో కేవలం నీ ప్రణాళిక మాత్రమే నెరవేర్చబడాలి. If I make some plan, నేను ఒక ప్రణాళిక వేసుకుంటే, and it doesn't work, ఇది పనిచేయకపోతే, okay, it's fine. సరే, మంచిదే. That means God cancelled it. బహుశా దేవుడే దాన్ని రద్దు చేశాడు. There must be some good reason why it should, did not work. ఏదో మంచి కారణమే ఉండొచ్చు అది జరగకపోయేంటానికి. Later on I'll realize that was good. ఆ తర్వాత అది మంచిదని మనం తెలుసుకుంటాం. You know, because I preach strong things, I've been kicked out of some churches. నేను కొన్నిసార్లు ఈ విధంగా కఠినంగా చెప్పినందుకు నన్ను కొన్ని సంఘాల నుంచి బయటికి పంపించేశారు. That was good for me. అది నాకు మేలు జరిగింది. That is how we started CFC. ఆ విధంగా CFC సంఘం ప్రారంభించబడింది. Otherwise I would have been stuck in some dead church and wasted my time. లేనట్లయితే ఒక మృతమైన సంఘంలో ఉండి నా జీవితాన్ని వ్యర్థం చేసుకునేవాడిని. Thank God for those who pushed me out. కాబట్టి ఎవరైతే నన్ను బయటికి నెట్టివేశారో వాళ్ళని బట్టి దేవునికి వందనాలు. We read in Corinth, they pushed out some people from the synagogue. కొరింతి సంఘంలో మనం చూసినట్లయితే సమాజ మందిరంలో నుంచి కొంతమందిని బయటికి వెలివేశారు. Ephesus, Philippi, they pushed them out of the synagogue. Philippi, Ephesus సంఘంలో కూడా కొంతమందిని నెట్టివేశారు. From the synagogue. సమాజ మందిరం నుంచి. And then they started the church. అక్కడ సంఘం ప్రారంభించబడింది. So you'll find in the Acts of the Apostles, people got pushed out of the Jewish synagogue, they started a church. అపోస్తల కార్యాలలో మనం చూసినట్లయితే సమాజ మందిరాల నుండి కొంతమందిని పంపించేశారు, సంఘాలు ప్రారంభించబడ్డాయి. Don't be disturbed if somebody pushes you out of that church. కాబట్టి ఒక సంఘంలో నుంచి ఎవరైనా నిన్ను బయటికి పంపించేస్తే కలత చెందొద్దు. You can build the body of Christ. నువ్వు క్రీస్తు సంఘాన్ని నిర్మించొచ్చు. That's what I found. నేను అలా కనుగొన్నాను. We have found many people like that in different parts of India. They were pushed out of their church and then they started building the body of Christ. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో నేను చూశాను వాళ్ళు వెళ్తున్న సంఘాల నుంచి వాళ్ళు బయటికి వెలివేయబడ్డారు, తర్వాత the result is సంఘాన్ని నిర్మించారు. The result is you will never have a complaint against a human being in your life. దీని ఫలితం ఏంటంటే ఏ ఒక్క మానవునికి విరోధంగా నువ్వు ఫిర్యాదును కలిగి ఉండవు. As I told you, నేను చెప్పినట్లుగా, how can you complain against somebody who is giving you a clean glass of water? నీకు మంచి నీళ్లు ఇస్తూ ఉంటే వాళ్ళ మీద ఫిర్యాదును మనం ఎలా కలిగి ఉండగలం? No. లేము, అలా ఉండలేము. How can you complain against somebody who is doing good to you? నీకు ఎవరైనా మేలు చేస్తుంటే ఫిర్యాదు ఎందుకు చేస్తాం? He may have tried to do harm. ఒకవేళ కీడు చేయడానికి ప్రయత్నించొచ్చు. But it turned out for good. కానీ నా మేలు కోసమే జరుగుతుంది. Okay, tell me, what all have you learned from the cross of Calvary? మరి కల్వరి శిలువ గురించి మీరు ఏమేమి నేర్చుకున్నారు చెప్పండి. Have you known that there Jesus died for all your sins? Number 1. మొట్టమొదటిది, యేసుక్రీస్తు ప్రభువారు మీ పాపముల గురించి మరణించారు. అక్కడ all your sins he paid the price. మీ పాపములన్నింటికీ ఆయన క్రయ ధనం చెల్లించాడు. Number 1. అది మొట్టమొదటిది. What else did he do? ఇంకా ఏం చేశాడు? Romans 6 says your old man was crucified with him on the cross. రోమా 6 లో చెప్పబడింది మీ ప్రాచీన పురుషుడు ఆయనతో పాటు శిలువ వేయబడ్డాడు. That means not only your sins were taken. అంటే మీ పాపాలు మాత్రమే తీసివేయబడ్డాయి. The old man is this wanting to sin, this one desire to sin. పాపం చేయాలని కోరిక కలిగి ఉన్న ప్రాచీన పురుషుడు కూడా. That is not your sins. Your sins were cleansed in the blood of Christ. మీ పాపములు కాదు, మీ పాపములు క్రీస్తు రక్తంలో కడిగి వేయబడ్డాయి. This is the old man, the desire to sin. ప్రాచీన పురుషుడు పాపం చేయాలని కోరిక కలిగి ఉన్న వ్యక్తి. Crucified with Christ. ఆయన కూడా శిలువ వేయబడ్డాడు. That's the second thing that happened on the cross. ఆ శిలువలో రెండో విషయం అది. That is what we are testifying in baptism. బాప్తిజంలో అదే సాక్ష్యం ఇస్తున్నాం మనం. This desire to sin is buried. పాపము చేయాలని కోరిక కలిగి ఉన్న ప్రాచీన పురుషుడు పాతిపెట్టబడ్డాడు. We are not saying I will never sin again. అంటే నేను ఇంకా మరలా పాపం చేయనని కాదు. We are saying I don't want to sin again. నేను ఇంకా పాపం చేయదలుచుకోలేదు. Yeah, that's what happened. The second thing happened on the cross. ఆ శిలువలో జరిగిన రెండో విషయం అది. If you have come to, if you are born again, you don't want to sin anymore. నీవు తిరిగి జన్మించినట్లయితే పాపం చేయదలుచుకోపోయినట్లయితే, you may fall into sin but you don't want to sin anymore. ఒకవేళ పాపంలో పడిపోవచ్చు కానీ నువ్వు పాపం చేయదలుచుకోవు. How did that come? ఎలా వస్తుంది? You think it was your desire? అదేదో నీ సొంతగా కలిగిన కోరిక కాదు. Jesus crucified it on the cross. యేసు క్రీస్తు ప్రభువారిని ప్రాచీన పురుషుడిని సిలువేశాడు. You accepted it and that's why you have no desire to sin. నువ్వు దాన్ని అంగీకరించావు కాబట్టి నీకు పాపం చేయాలనే కోరిక పోయింది. Then thirdly, మూడవదిగా, he defeated Satan on the cross. సైతాన్ని సిలువలో ఓడించాడు ప్రభు. That's another thing that happened on the cross. సిలువలో జరిగిన ఇంకో సంగతి అది. He took away the power of Satan.
సైతాన్ యొక్క శక్తిని తీసివేశాడు. He didn't kill Satan. Satan is alive. సైతాన్ చంపలేదు, సైతాన్ బతికే ఉన్నాడు. Satan's power is gone. కానీ సైతాన్ యొక్క శక్తిని తీసివేశాడు. It's like this terrorist, all his bombs and guns are taken away. ఆ టెర్రరిస్టుల దగ్గర నుంచి బాంబులు గన్నులు తీసివేసినట్లుగా. Now what can he do? మరి ఏం చేస్తారు వాళ్ళు? Satan's power is gone for a believer. విశ్వాసి విషయంలో సైతాన్ యొక్క సైతాన్ నిరాయుధుడుగా taken away on the cross. ఆ సిలువలో తీసివేయబడింది. Then number 4. నాలుగవదిగా, when Jesus stretched out his arms, యేసుక్రీస్తు ప్రభువారు తన చేతులను చాచినప్పుడు, he was bringing all people of different caste, nationality and so economic levels becoming one. వివిధ దేశాల వారిని, వివిధ కులాల వారిని, వివిధ జాతుల వారిని, వివిధ ఆర్థిక వ్యవస్థలు కలిగిన వారందరినీ సమకూర్చాడు. He destroyed the distinction between high caste and low caste people. పెద్ద కులం చిన్న కులం అనే వ్యత్యాసాన్ని ఆయన తీసివేశాడు. Destroyed the distinction between Christian, Hindu, Muslim, Buddhist, anything. క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు మరి ఎవరైనా సరే వాటి మధ్య తేడాను తీసివేశాడు. Destroyed on the cross. శిలువలో అవన్నీ నశింపజేయబడ్డాయి. You come to Christ, you are no longer according to your old caste. నీవు క్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే నీ పాత కులానికి నీకు సంబంధం లేదు. I am a new person in Christ. The old is gone. యేసుక్రీస్తు ప్రభువులో ప్రాచీన పురుషుడు చనిపోయాడు, ఇప్పుడు నేను నూతన వ్యక్తిని. And that is why you are no longer Telugu, Malayali, Tamil, Anglo-Indian. No. అందుకే తెలుగు, తమిళ, మలయాళం, ఆంగ్లో-ఇండియన్ ఏమీ లేదు ఇప్పుడు. All destroyed on the cross. శిలువలో అవన్నీ నశింపజేయబడ్డాయి. And we come as one body. మనందరం ఒక్క శరీరంగా పిలవబడ్డాం. That is what we teach and practice in CFC. CFC లో మనం బోధించేది అదే, మనం చేసేది. We are one. మనందరము ఏక శరీరమై ఉన్నాం. And one more thing. ఇంకొకటి. On the cross of Christ we learn. క్రీస్తు యొక్క సిలువలో మనం నేర్చుకునేది ఏంటంటే, God can make the worst thing that happens into your life to become the best thing for you. నీ జీవితంలో జరిగిన అతి హీనమైన సంగతిని కూడా అతి శ్రేష్టమైన సంగతిగా దేవుడు మార్చగలడు. You remember these five things? ఈ ఐదు విషయాలు గుర్తున్నాయా? Your sins are all forgiven. మొట్టమొదటిగా నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. Second, your old man desire to sin was killed. రెండవదిగా నీ ప్రాచీన పురుషుడు పాపం చేయాలని కోరిక కలిగిన వ్యక్తి సిలువబడ్డాడు. Satan was defeated. మూడవదిగా సైతాన్ ఓడించబడ్డాడు. His power is taken away. నిరాయుధుడిగా చేయబడ్డాడు. And four, నాలుగవదిగా, people of different nationality, tribe, tongue, society and different levels all are made one in Christ. వివిధ జాతుల వారిని, వివిధ భాషల వారిని, వివిధ సామాజిక వర్గాల వారిని అందర్ని ఏకం చేశాడు. Number 5, ఐదవదిగా, the worst thing that can happen to you, God will turn into the best thing. నీ జీవితంలో జరిగిన అతి హీనమైన స్థితిని కూడా దేవుడు మేలుగా మార్చగలడు. How do I say that? దాన్ని ఏ విధంగా చెప్పగలను నేను? What is the worst sin anybody committed on this earth? ఈ భూమి మీద అతి ఘోరమైన పాపం ఏంటి? Think about it. దాని గురించి ఆలోచించండి. What is the worst sin anybody did on this earth? కాబట్టి ఈ భూమి మీద పాపం చేసిన వారందరిలో అతి ఘోరమైన పాపం ఏంటది? It was killing the Son of God. దేవుని కుమారుణ్ణి చంపివేయటం. Killing the Son of God was the worst sin anybody committed on this earth. ఈ భూమి మీద ఎవరైనా చేయగలిగిన అతి గొప్ప పాపం, అంటే అతి పెద్ద పాపం ఏంటంటే దేవుని కుమారుణ్ణి చంపేయటం. Killing Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని చంపటం. Now tell me. ఇప్పుడు చెప్పండి. What is the best thing that happened on this earth? ఈ భూమి మీద జరిగిన అతి శ్రేష్టమైన విషయం ఏంటి? What is it? ఏంటది? The death of Jesus Christ. క్రీస్తు సిలువేయబడటం. Is there anything better than that that happened on this earth? దానికంటే భూమి మీద ఏమన్నా శ్రేష్టమైనది జరిగిందా? So what do you learn from that? దాని నుంచి ఏమ నేర్చుకున్నారు? The worst thing that man did on this earth, God turned into the best thing that can happen. ఈ భూమి మీద మానవుడు చేసిన అతి గొప్ప ఘోరాన్ని ఒక గొప్ప మేలుగా దేవుడు మార్చాడు. That is the number 5 lesson you learn from the cross. సిలువ నుండి మనం నేర్చుకున్న ఐదో విషయం అది. So what does that teach us? మరి ఏం బోధిస్తుంది మనకు? ఎనీబడి హూ డస్ వన్ బ్యాడ్ థింగ్ ఫర్ యూ, గాడ్ కెన్ టర్న్ ఇట్ టు ద కాబట్టి నీకు ఎవరు ఏ హాని చేసినా అది నీకు మేలే కలుగుతుంది. దట్ ఇస్ ది అదర్ లెసన్ ఐ లెర్న్ ఫ్రమ్ ద క్రాస్. శిలువ నుండి నేను అది నేర్చుకున్నాను. And you can be a very happy man. నువ్వు ఎంత సంతోషంగా ఉండొచ్చు. You will not complain anymore. He did this to me, he did that to me. నువ్వు ఇంకేం ఫిర్యాదు చేయ, ఆయన అది చేశాడు, ఇది చేశాడు. He gave you a glass of clean water. నీకు ఆయన ఒక గ్లాస్ మంచి నీళ్ళు ఇచ్చాడు. Why are you complaining? ఎందుకు ఫిర్యాదు చేస్తున్నావు? Thought he wanted to poison you with some dirty water. ఏదో మురికి నీళ్ళిచ్చి ఏదో విషప్రయోగం చేద్దాం అనుకున్నాడు ఆయన. But God filtered it through Romans 8:28 and made it good for you. కానీ దేవుడు రోమా 8:28 ద్వారా ఫిల్టర్ చేసి నీకు మంచి నీళ్ళు ఇచ్చాడు. Like Joseph's brothers tried to get rid of him, let him send him to Egypt. యోసేపు సహోదరులు యోసేపుని చంపివేయాలనుకున్నారు, ఐగుప్తుకు పంపించారు. And God from heaven said, thank you very much. పరలోకం నుండి దేవుడు చెప్పాడు, మీరు బాగా మంచి పని చేశారు. That is where I want to take Joseph because I want to make him the ruler. నేను ఆయన అక్కడికే తీసుకెళ్లాలనుకున్నాను, అక్కడే ఆయన నాయకుడిగా ప్రధానమంత్రిగా చేయాలనుకున్నాను. And after he became the ruler, ఆయన ఒక అధిపతి అయిన తర్వాత, those same brothers come to him and say, please give me some food. ఆ సహోదరులే దగ్గరికి వచ్చి మాకు కొద్దిగా ఆహారం ఇవ్వని అడిగారు.
And Joseph gives them food. యోసేపు ఇచ్చాడు ఆహారాన్ని. He doesn't say, "Oh, you treated me badly. I will not. You starve to death." లేదు, నాకు ఇంత ఘోరం చేశారు మీరు, మీరు ఆకలితో అలమటించి చచ్చిపోవాలనలేదు. Godly man does not do like that. ఒక దైవజనుడు ఆ విధంగా చేయడు. He said, "You, my brothers, you tried to do evil to me." నా సహోదరులారా, మీరు నాకు కీడు చేయ తలంచితిరి. I read to you Romans 8:28 in the New Testament. Roma 8:28 lo kotta nibandhana chadivam, kotta nibandhana lo chadivam. Now let me read to you Romans 8:28 from the Old Testament. Aata nibandhana lo Roma 8:28 untundi, aa chadudam. Have you seen that? Chusara meer eppudaina? Genesis chapter 50. Adikandam 50. This is the Romans 8:28 of the Old Testament. Aata nibandhana lo ni Roma 8:28 idi. Genesis 50. Adikandam 50. This is what Joseph tells యోసేపు తన సహోదరులతో అంటున్న మాటలు ఇవి. జెనెసిస్ అండ్ చాప్టర్ 50 ఆదికాండం 50 వర్స్ 20 20వ వచనం. As for you, you meant evil against me, but God meant it for good in order to bring this good result and to preserve many people alive. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిగా నేటి దినమున జరుగుచున్నట్లనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. This is the Romans 8:28 of the Old Testament. పాత నిబంధనలో ఉన్న రోమా 8:28 ఇది. You meant it for evil. మీరు కీడు చేయడానికి ఉద్దేశించారు. God meant it for good. కానీ దేవుడు మేలు చేసాడు దాని ద్వారా. You poured this poisonous water on me. మీరు నా మీరు నాకు ఆ విష ప్రయోగం చేసి నీటిచారు. Kill me. కానీ బట్ గాడ్ మేడ్ ఇట్ ఎ స్వీట్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఫర్ మీ. కానీ దేవుడు మధురమైన నీటి కావటని మార్చాడు. దిస్ ఇస్ హౌ జోసెఫ్ అండర్స్టూడ్ ఇట్. యోసేపు ఈ విధంగా అర్థం చేసుకున్నాడు. హి నెవర్ హాడ్ ఎ బైబిల్. ఆయనకి బైబిల్ లేదు. హి డిడ్ నాట్ హావ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ లోపల కలిగి లేడు. హి డిడ్ నాట్ నో అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియదు. హి నెవర్ రెడ్ రోమన్స్ 8:28. రోమా 8:28 చదవలేదు. బట్ హి కుడ్ సే దిస్. కానీ ఆయన చెప్పగలిగాడు. వై? ఎందుకు? బికాజ్ హి న్యూ గాడ్. ఎందుకంటే ఆయనకి దేవుడు తెలుసు. Imagine a man without the Bible could say that. చూడండి, బైబిల్ లేకుండానే ఒక వ్యక్తి చెప్పగలిగాడు ఈ విధంగా. Without the Holy Spirit. పరిశుద్ధాత్మ లేకుండా. How much more we can say? మరి మనం మరింత ఎక్కువగా చెప్పాలి మనం. You can tell people who done evil to you. నీకు కీడు చేసిన వారు ఈ విధంగా చెప్పొచ్చు. Genesis 50:20 you can tell them. మీరు చెప్పొచ్చు ఆదికాండం 50:20. Somebody who did great evil to you. నీకు ఎంత ఘోరమైన దుష్కార్యం చేశారు నీ ఎడల. My dear friend. నా ప్రియ స్నేహితుడా. Or my dear enemy. ఓ నా ప్రియ శత్రువా. You decided to do evil to me. నీవు నాకు కీడు చేయడానికి ఉద్దేశించావు. But God. కానీ దేవుడైతే. I am a child of God. నేను దేవుని బిడ్డని. He turned it for good. దేవుడు నా మేలు కోసం దాన్ని మార్చాడు. He turned it for good so that I can bless you today. నాకు మేలుకరంగా మార్చాడు ఎందుకంటే నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు. Even though you're my enemy, I can help you today. కాబట్టి నువ్వు నా శత్రువైనా కానీ నీకు సహాయం చేస్తాను. That is true Christianity. అది నిజమైన క్రైస్తవ్యం. Where we love our enemies. మన శత్రువుల్ని ప్రేమిస్తాం. Because they are doing good to us. ఎందుకంటే వాళ్ళు మనకు మేలు చేస్తున్నారు. We bless those who curse us. మనల్ని శపించు వారిని మనం దీవిస్తున్నాం. They are also doing good to us. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా మేలు చేస్తున్నారు. We pray for those who treat us badly. మనల్ని తప్పుగా చూసే వారి యెడల ప్రార్థిస్తున్నాం. Because they're also doing good to us. వాళ్ళు కూడా మేలే చేస్తున్నారు మనకి. I'll give you some example from our church. మన సంఘం నుంచి ఒక సంఘం తరపున ఒక ఉదాహరణ ఇస్తాను. When some people get transferred from other places to Bangalore. బెంగళూరు కి వేరే ప్రాంతాల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు. They belong to some Baptist Pentecostal church. బాప్ some church they belong to. వేరే సంఘం నుంచి వచ్చారు వాళ్ళు. And they come to Bangalore. బెంగళూరు వచ్చారు. So they ask their pastor. వాళ్ళ పాస్టర్ని వాళ్ళు అడిగారు. Now I'm going to Bangalore, which church shall I go to? ఇప్పుడు నేను బెంగళూరు కి వెళ్తున్నాను, ఏ సంఘానికి వెళ్ళమంటారు అని వాళ్ళ పాస్టర్. Many pastors tell them. అనేక మంది పాస్టర్లు చెప్పారు. You go to any church in Bangalore but don't go to Jack Poonen's church. నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళు బెంగళూరులో, జాక్ పూనెన్ సంఘానికి మాత్రం వెళ్ళొద్దని చెప్పారు. It is all false teaching. అదంతా తప్పుడు బోధలు ఆయన చేసేయని. They never heard of Jack Poonen till then. అసలు ఎంతకాల జాక్ పూనెన్ అంటే ఎవరో తెలియదు వాళ్ళకి. First time they are hearing. మొట్టమొదటి జాక్ పూనెన్ గురించి వింటున్నారు వాళ్ళు. Some man called Jack Poonen in Bangalore who is teaching false things. ఓహో, జాక్ పూనెన్ అనే ఒక వ్యక్తి బెంగళూరులో తప్పుడు బోధలు చేస్తున్నాడు. So you know what they do? ఏం చేస్తారో తెలుసా? They say, let me go there and find out what he is teaching. What is this false teaching? సో అసలు ఏంటి ఆయన ఆయన చేసే తప్పుడు బోధలు ఏంటో చూద్దామని వస్తారు సంఘానికి. Otherwise they never have come. లేనట్లయితే అసలు వాళ్ళు రారు అక్కడికి. But because they were warned. ఎందుకంటే వాళ్ళని హెచ్చరించారు వీళ్ళు. They come and sit there. వాళ్ళు వచ్చి కూర్చుంటారు. One message. ఒక్క వర్తమానం. And they are gripped. వాళ్ళు పట్టబడతారు దేవుని చేత. My God. దేవుని చేత పట్టబడతారు. And 25 years later they are still sitting in our church. 20 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు మన సంఘ సభ్యులుగా ఉంటారు వాళ్ళు. So I have to go and thank that pastor. నేను వెళ్ళి ఆ పాస్టర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. Thank you very much for warning. కాబట్టి కొంతమందిని మీరు పంపించారు, అందుని బట్టి వందనాలు. Now I'll tell you a story about my wife. ఇప్పుడు నా భార్య గురించి ఒక సాక్ష్యం చెప్తాను. She was studying in Christian Medical College Vellore to be a doctor. Christian Medical College Vellore lo ami doctor ga chadutundi. So in final year they had to go to Madras for their practical examination. Final year lo Madras velli practical exams rayali.
So there in the practical examination, a practical examination lo, this Hindu lady with mark on the forehead was the examiner. Oka Hindu stree undi ama oka examiner ga. My wife was doing very well in every subject. Kaabatti na bharya prati subject lo kuda baaga chestundi. Practical she was sure she'll get 100%. Practical la oka 100ki 100 markulu vastayi. Only 5 minutes exam. Idha 5 nimishala adi chottam. So she went in. Aam vellindi. And this man saw my wife, no ornaments, no jewelry. Na bharyaki aabharanalu levu, bottu ledu, emi levu. Aha, this is one of the special Christians. Oho, em edo pedda special Christoral laga undi. Never asked her any question. Asalu em adagala prashna. You people think you are so proud. Aa meeru edo garvishtulu, meeru edo anukuntaru. You think you know everything. Aa meeku mottham telusani meeru anukuntaru. Kept on shouting at her for 5 minutes. 5 nimishala maravatame saripoyindi. Okay, go. Failed. Aa ellu nu fail ayipoya vellanindi. Didn't even ask any question. Asalu entaku ee prashne adagaledama. What unrighteousness! Isn't it a vinity? Failed. Fail I paya. And that was her best subject. Okay, istamaina subject adi. So she has to spend 3 more months in Vellore. Aa tarvata Vellore lo inko 3 nellu undalsi vachindi. You know what happened in those 3 months? Aa 3 nellu em jarigindo telusa? I went to Vellore. Nenu Vellore vellanu. And I meet her. Nenu avanu kalusukunnanu. And Brother Buck Singh suggested our marriage. Aa Baksingare maaku pelli chusadu. So I told her, nenu avaku cheppanu, if it were not for that evil woman you would not be here. Aa dushtudalaina stree aa roju akkada lekunna unte ee roju nekku undedani kaadu. If I can meet her somewhere I will go and thank her. ఈ రోజు నాకు ఆమె కనపడినట్లయితే వెళ్ళి ధన్యవాదాలు చెప్తాను. థాంక్ యూ ఫర్ ఫెయిలింగ్ మై వైఫ్. నా వైఫ్ ని ఫెయిల్ చేసినందుకు వందనాలు. యు ఆర్ ద వన్ హూ ఫుల్ఫిల్డ్ గాడ్స్ ప్లాన్ ఫర్ హర్. దేవుని ప్రణాళిక నెరవేర్చిన దాంట్లో నీకు భాగం ఉంది. దిస్ ఇస్ ద ట్రూత్. ఇది జరిగిన సత్యం. ఐ యామ్ నాట్ టెల్లింగ్ యు ఎ స్టోరీ. ఇదేదో కల్పించి చెప్పట్లేదు, జరిగిన యథార్థమైన సంఘటన. ఐ కెన్ టెల్ యు మెనీ స్టోరీస్ లైక్ దిస్. ఈ విధంగా నేను అనేకమైన చెప్పొచ్చు. I my permanent address na shashvita chirunama is Romans 8:28. Roma 8:28. My other address inko chirunama kod undi is Genesis 50:20. Adikandam 50:20. I got two addresses kabatti naaku rendu chirunamalu unnai. I want to encourage all of you kabatti mi andarni prosayisthunnanu. Make these your permanent address kabatti deenni mi shashvita chirunamaga chesukondi. You will thank the people who do evil to you kabatti evaraithe mi keedu chestaro vaalaku dhanyavaadalu telichestaru. My wife immediately did not understand that. Na bariki ventane ardham avaledu. She felt so discouraged. My best subject I have failed. Enta nirusapadindi ayyo naaku ento ishtamaina subject len fail ayyane. She comes back to Vellore discouraged. Vellurki ento nirusapadochindi. But God is watching from heaven. Kabatti kani devudu paraloka nundi chustu unnadu. God is smiling. Devudu navutu chirunavutu unnadu devudu. My daughter does not know what a surprise I have for her. Kabatti naa kumartiki ee sangathi teliyadu, nenu em daachi pettanu aacharyakaranga isthanu. She doesn't know. ఆమెకు తెలియదు. ఓన్లీ లేటర్ ఆన్ షీ రియలైజ్డ్. ఆ తర్వాత ఆమె గ్రహించగలిగింది. సో సమ్ టైమ్స్ యు మే రియలైజ్ ఓన్లీ లేటర్. కొన్నిసార్లు ఎంతో కాలం తర్వాత మనం గ్రహిస్తాం. దేర్ ఆర్ టు కండిషన్స్. కానీ రెండు షరతులు ఉన్నాయి దానికి. యు మస్ట్ లవ్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. మరి దేనికంటే కూడా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. యు మస్ట్ హావ్ ఓన్లీ వన్ డిజైర్ టు ఫుల్ఫిల్ గాడ్స్ ప్లాన్. దేవుని ప్రణాళికను మాత్రమే నెరవేర్చాలనే ఒక కోరిక ఉండాలి. దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ అవర్ కాన్ఫరెన్స్. ఇది మన కాన్ఫరెన్స్ చివరిలో ఉన్నాం. యు కెన్ గో హోమ్ విత్ దట్ ప్రామిస్. మీరు ఈ వాగ్దానంతో ఇంటికి వెళ్ళండి. నౌ యు నో చేంజ్ యువర్ పర్మనెంట్ అడ్రస్. ఇప్పుడు మీ శాశ్వత చిరునామాను మార్చుకోండి. టు రోమన్స్ 8:28. రోమా 8:28. అండ్ జెనసిస్ 50:20. ఆదికాండం 50:20. అండ్ లివ్ దేర్. అక్కడ నివసించండి మీరు. అండ్ యు విల్ బి ఏబుల్ టు థాంక్ గాడ్ ఫర్ ద పీపుల్ హూ డు హార్మ్ టు యు. కాబట్టి మీకు కీడు చేసే వారి ఎడల మీరు ఎంత ధన్యవాదాలు తెలియజేస్తారు. ట్రై టు ఫెయిల్ యు. మిమ్మల్ని ఫెయిల్ చేసే వాళ్ళని, డు ఈవిల్ టు యు, చీడ్ చేసే వాళ్ళని, మోసం చేసే వాళ్ళని, ఎనీథింగ్, ఏం చేసినా ఇట్ విల్ వర్క్ ఫర్ యువర్ గుడ్. మీ మేలు కోరకే సమకూర్చబడి జరుగుతాయి. ఐ యామ్ మోర్ సర్టన్ అబౌట్ దట్ దన్ వెదర్ సన్ విల్ రైజ్ టుమారో మార్నింగ్. రేపు ఉదయం సూర్యుడు ఉదిస్తున్నాడన్నది ఎంత నిశ్చయమో దానికంటే ఎక్కువగా నిశ్చయంగా చెప్తున్నాను దీన్ని. హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే, ద వన్ డే ద సన్ విల్ స్టాప్ రైజింగ్. ఆకాశము భూమి గతించిపోతాయి, ఒకానొక రోజు సూర్యుడు ఉండడు ఉదయించడానికి. గాడ్స్ వర్డ్ విల్ నెవర్ పాస్. కానీ దేవుని యొక్క వాక్యం గతించదు. దట్ ఇస్ వాట్ వి బిలీవ్. దాన్నే మనం నమ్ముతున్నాం. దట్ ఇస్ వై వి ఆర్ డిసైపుల్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అందుకే మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఉన్నాం. దట్ ఇస్ వై వి బిలీవ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ది ఓన్లీ వే టు ద ఫాదర్. అందుకే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఏకైక మార్గం. నో వన్ కమ్స్ టు ద ఫాదర్ బట్ బై మీ. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడు. బికాజ్ దేర్ ఆర్ 3 థింగ్స్ దట్ మేక్ జీసస్ క్రైస్ట్ యూనిక్. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పడానికి 3 విషయాలు. ఆల్ ది అదర్ రిలీజియస్ లీడర్స్ ఇన్ ద వరల్డ్. మిగిలిన మత నాయకుల కంటే
ఒకటే. He was the only one born of a virgin without a human father. మానవుడైన తండ్రి లేకుండా కన్య గర్భాన జన్మించిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. No religious leader was like. ఏ మత నాయకుడు కూడా ఆ విధంగా లేడు. Number 2. రెండవదిగా, He is the only one who said, I am born to die for the sins of the world. ఈ లోక పాపముల గురించి మరణించడానికి నేను పుట్టానని చెప్పిన ఏకైక వ్యక్తి. No religious leader said that, I have come here to die for the sins. ఏ మత నాయకుడు చెప్పలేదు మీ పాపముల గురించి మరణించడానికి నేను వచ్చానని. Number 3. మూడవదిగా, He is the only one who rose from the dead never to die again. మరణించి పునరుద్ధాండి ఆ విధంగా జీవించి వ్యక్తి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. Born of a virgin, కన్య గర్భమున జన్మించినవాడు, for the sins of the world, లోక పాపముల గురించి మరణించిన వ్యక్తి, rose from the dead, మరణం నుండి పునరుద్ధాండి. That is why I believe in Jesus Christ. అందుకే నేను యేసుక్రీస్తు ప్రభువును నమ్ముతున్నాను. That is why I believe he is the only way, the truth and the life. అందుకే ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. And he can make everything work for your good. సమస్తం మన మేలు కొరకే సమకూర్చి జరిగించేవాడు. For example, ఉదాహరణకు, when the disciples went into the sea, శిష్యులు Lake of Galilee, శిష్యులు గలిలియ సముద్రంలోకి వెళ్ళారు. There was a storm. అక్కడ ఒక తుఫాను వచ్చింది. That looks like evil. అది ఒక దుర్మార్గం. అది ఒక చెడుగా కనపడింది. But Jesus stilled the storm. Jesus stopped that storm. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని నిమ్మలపరిచాడు. Then they understood. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు. Good thing the storm came because we could see the power of Jesus. ఆ తుఫాను రావటం మంచిది. దాని ద్వారా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శక్తి ప్రభావం వాళ్ళు తెలుసుకున్నారు. So even if there's a storm that comes into your life, nee jeevithamlo oka tufaan ochinatlayite, give thanks. God will show you his power to stop. Devuniki vandanalu chellinchu. Dani dwara ayana shaktini meeru telusukuntaru. We must pray to God about everything. Prati dani gurinche manam devuniki prarthinchali. When you're sick, oka vela meeru vyadhi barina padtappudu, children are sick, చిన్న బిడ్డలు జబ్బుపడ్డప్పుడు వారి గురించి ప్రార్థించండి. టీచ్ దెం టు ప్రే ఫర్ లిటిల్ థింగ్స్, బిగ్ థింగ్స్. చిన్న వాటి గురించి పెద్ద వాటి గురించి ప్రార్థించడం నేర్పించండి. ఎవ్రీథింగ్, సమస్త విషయాల్లో. లిటిల్ చిల్డ్రన్ మస్ట్ ప్రే, టీచ్ దెం టు ప్రే ఫర్ ది స్మాలెస్ట్ లిటిల్ థింగ్. కాబట్టి చిన్న బిడ్డలకు అతి చిన్న విషయాల గురించి కూడా ప్రార్థించడం నేర్పించాలి. లార్డ్ జీసస్, ఐ లాస్ట్ మై పెన్సిల్, కెన్ యు టెల్ మీ వేర్ ఇట్ ఇస్? ఓ యేసు ప్రభువా, నా పెన్సిల్ నేను పోగొట్టుకున్నాను, ఎక్కడుందో నాకు సహాయం చేయండి. స్మాల్ థింగ్ అండ్ బిగ్ థింగ్, చిన్న విషయాలు పెద్ద విషయాలు. టీచ్ యువర్ చిల్డ్రన్ టు ప్రే ఫర్ ఎవ్రీథింగ్, సమస్త విషయాల గురించి ప్రార్థించాలని మీ చిన్న బిడ్డలకు నేర్పించండి. ఆ విధంగా మన బిడ్డలను మనం పెంచాలి. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. I believe God has got great plans for Andhra and Telangana. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. To build the church. క్రీస్తు సంఘాన్ని నిర్మించడానికి. Make it a bright like a halogen lamp in the road. ఒక పెద్ద వెలుగునిచ్చే దీపం లాగా వెలగాలని. May God make all your churches like that. మీ సంఘములన్నిటిని దేవుడు ఆ విధంగా చేయును గాక. Love one another. ఒకరినొకరు ప్రేమించుకోండి. Love your enemies. మీ శత్రువులను ప్రేమించండి. Bless those who curse you. మిమ్మల్ని శపించు వారిని దీవించండి. Finish with all grumbling and complaining. సణుగులు ఫిర్యాదుల నుంచి విడుదల పొందండి. Because God is making everything work for your good. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని మేలు కొరకే జరిగిస్తున్నాడు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father. పరలోకపు తండ్రి. I pray that everyone here will be gripped by the truths they heard in the last 2 days. ఓ ప్రభువా, ఈ రెండు దినాల్లో వాళ్ళు విన్న సత్యాలను బట్టి ప్రతి ఒక్కరూ మీ చేత పట్టబడాలని కోరుతున్నాను. Pray that your name will be glorified. మీ నామం మహిమపరచబడును గాక. In every life here and in every church. ఓ ప్రభువా, ప్రతి వ్యక్తిగత జీవితంలోను మరి సంఘ జీవితంలోను. In Jesus name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen.